ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడితే అది మనకు మేలు. దేవునితో మనం మాట్లాడినా అది మనకు మేలే. ఏది ఎక్కువ మేలు? దేవుడు మనతో మాట్లాడితే మనకు ఎక్కువ మేలా? మనం దేవుడితో మాట్లాడితే మనకు ఎక్కువ మేలా? దేవుడు మనతో మాట్లాడితేనే మనకు ఎక్కువ మేలు. సరే, దేవుడు మనతో మాట్లాడడానికి సాధ్యపడేటువంటి ఆ విషయం ఏది, ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు అని అంటే, మిమ్మల్ని నిద్రలో పలకరించడమో, దర్శనాల్లో పలకరించడమో, లేకపోతే రాత్రిపూట మీకు కనబడి, పగటిపూట మీకు కనబడి, ప్రార్థనల్లో మీకు కనబడి మాట్లాడే విధానాలు కావు. అవన్నీ ఎప్పుడంటే బైబిల్ పరిపూర్ణం కాకమునుపు ఆ విధానాలు. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఉత్తరాలు రాస్తున్నారా? ఏ ఉత్తరాలు ఎందుకు రాయట్లేదు చెప్పండి. అప్డేట్ అయ్యాం. ఇంకా సులువైన పద్ధతి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయడం మానేసాం? ఉత్తరాలు రాయడం మానేసాం. ఎందుకంటే డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంక ఉత్తరాలు ఎందుకు? అంతేనా? వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు ఉత్తరాలతో పనిలేదుగా, అందుకని ఉత్తరాలు మానేసాం. అలాగే ఆ కాలంలో ఇంకా బైబిల్ పరిపూర్ణం చేయబడలా, దేవుని మాటలు గ్రంథస్థం చేయబడలా. జాన్ గోటన్బర్గ్ అచ్చయంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ ముద్రించబడి మనందరి చేతుల్లోకి వచ్చేసింది. మొట్టమొదట లాటిన్లో అనుకుంటాను బైబిల్ ముద్రించారు, ఫస్ట్ బైబిల్. అప్పుడు దీని రేట్ ఎంతో తెలుసా? మనం కొనాలనుకుంటే దాదాపు 3 లక్షల రూపాయలు. 3 లక్షలు అంటే మాటల, 3 లక్షలు పెట్టి నేను బైబిల్ కొనగలనండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నా కొనరు, ఉన్నా కొనరు. ఏం 3 లక్షలు బైబిల్కి పెట్టాలా అంటే పెడతామా? అబ్బా పెట్టం. ఎవడో బాగా ఇంకా దేవుడు అంటే బాగా పిచ్చి ప్రేమ ఉన్నవాడు పెడితే పెడతాడేమో, కానీ 3 లక్షలు బైబిల్ కోసం ఎవరు పెట్టరు. సో ఇప్పుడు బైబిల్ మనకి 200కి 300కి దొరికేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక పూర్వపు దినాల్లో అసలు బైబిల్ లేదు, అంటే ఈ విధమైన పేపర్ కనిపెట్టలేదు ఇంకా అప్పటికి. అప్పుడు ఎలా ఉండేది? తోలు కాగితాల మీద, చెట్లు బెరడల మీద, అలాంటి వాటి మీద చెక్కేవారన్నమాట. రాతి పలకల మీద మోషేకి ఇచ్చినవేంటి మొట్టమొదట? రాతి పలకలు. 10 ఆజ్ఞలకి 10 పలకలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇన్ని ఆజ్ఞలు కావాలంటే ఎన్ని పలకలు ఉండాలి? ఆ పలకలన్నీ మోయడానికి మన జీవితం సరిపోదు. ఒక పలక మోయాలంటేనే మనకి శక్తి సరిపోదు, అంతే కదా? మరి ఒక పలక మోసుకు రావాలనుకోండి, రాతి పలక, ఒక ఆజ్ఞ ఉంటుంది దాని మీద. ఒక పలక మోసుకుని రావాలంటే మీకు ఆయాసం వచ్చి కింద కూర్చుంటారు. ఆ రోజుల్లో మోషే గారు అంటే బలమైన వ్యక్తి, చచ్చిపోయే సమయానికి కూడా ఆయనకు కళ్ళు బాగోలేదట, మోకాళ్ళ నొప్పులు లేవట, ఇబ్బందులు ఏవి లేవు, ఆరోగ్యంగా ఉన్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు అన్ని అనారోగ్యాలే కదా, మనిషికి బీపీలు, షుగర్లు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, పరిస్థితులు అలా అగమ్యగోచరంగా మారిపోయాయి. ఆ రోజుల్లో బలంగా ఉండేవారు కాబట్టి రాతి పలకలు మోసుకొచ్చేవారు, ఇదిగో బాబు ఆజ్ఞ అన్నట్టు. ఇప్పుడు పేపర్ వచ్చేసింది కాబట్టి ఈజీ అయిపోయింది, మనం కూడా పలకలు పట్టుకు రావాలంటే చచ్చిపోతాం. అలాగే చర్మపు కాగితాలు కూడా ఇబ్బందే. పౌలు గారు ఒక పత్రికలో చెప్తారు, చర్మపు కాగితాల మీద పుస్తకాలు తీసుకురమ్మంటారు. అంటే అప్పట్లో చర్మపు కాగితాలు వాడేవారు పౌలు గారి టైంలో. ఎండబెట్టేసి జంతువుల చర్మాన్ని పేపర్లాగా మెత్తగా తయారు చేసి దాని మీద రాసేవారన్నమాట. ఈ గ్రంథస్థం చేయడానికి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు, మన పితరులు అంత కష్టాలు పడ్డారు, అంత శ్రమలు పడ్డారు. ఏమంటే మనకంత ఈజీ అయిపోయింది ఇప్పుడు, చాలా ఈజీగా మనం ఈ బైబిల్ చదువుకుంటున్నాం. కాబట్టి అప్డేట్ అవుతూ వచ్చాం. ఆ రోజుల్లో బైబిల్ అనేది ఎవరి చేతుల్లో లేదు. పాత నిబంధన ఉండేది, పాత నిబంధన కూడా అన్నీ కలిపి ఉండేవి కాదు, 39 పుస్తకాలు కలిపి ఉండేవి కాదు, దేనికది విడివిడిగా ఉండేది. అంతెందుకు ఒకసారి లోకాసు వార్త చూడండి, మీకు అర్థమయ్యే విధంగా ఒక రెఫరెన్స్ చూపిస్తాను. లోకాసు వార్త 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? 16వ వచనం అందరూ చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. జాగ్రత్తగా చూడండి, ఏమివ్వబడిందట ఆయనకి? యెషయా గ్రంథం అంటే
యెషయా గ్రంథం అంటే ఇప్పుడు ఎక్కడుంది అది మన బైబిల్లో అయితే ఎక్కడుంది? పాత నిబంధనలో ఇంక్లూడ్ అయి ఉంది. ఆ రోజుల్లో ఎలా ఉంది? సెపరేట్ ఉంది. అది 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 మీరు గుర్తించాలి. నా పాయింట్ అది. ఇప్పుడు అంటే మనం యెషయా గ్రంథం అనగానే పాత నిబంధనలో టక్మని తీసేస్తున్నాం. అధ్యాయాలన్నీ అందులో మిళితమై ఉన్నాయి. యెషయా గ్రంథం ఒక 10-15 పేజీల్లో యెషయా గ్రంథం అయిపోతుంది. లేదు పేపర్లలో 10-15 పేపర్లో లేదా 20 పేపర్లోనే యెషయా గ్రంథం పూర్తయిపోతుంది మన పాత నిబంధన మన బైబిల్లో అయితే. కానీ ఆ రోజుల్లో ఓన్లీ యెషయా గ్రంథానికే ప్రత్యేకంగా ఒక సెపరేట్ బండిల్ ఉందన్నమాట, ఒక చుట్ట. అదే అక్కడ కింద చెప్తాడు చూడండి, ఆయన గ్రంథము విప్పగా 17 వచనం. అన్నీ చదివేసిన తర్వాత 20 వచనం చదవండి. ఆయన గ్రంథము చుట్టి ఏం చేశాడట? గ్రంథాన్ని చుట్టి. మనం చాప చూడతాం, చాప చూడతాం, చాప చుట్టేసి మూలన పెట్టంటారు కదా పెద్దవాళ్ళు. చాపలు ఏం చేయాలి? చుట్టాలి. అంటే ఆ చాపల మాదిరి ఉండేవన్నమాట ఆ రోజుల్లో. అందుకే ఆ గ్రంథాన్ని ఏం చేశారట? చుట్టి. చుట్టి మరలా ఎవరికి ఇచ్చారట? పరిచారకునికిచ్చి ప్రభు కూర్చున్నారట. ఆ రోజుల్లో అలా ఉండేది. మరి ఇప్పుడు కూడా అవే వాడదామంటే మీరు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు కూడా అవే వాడదామంటే మీరు ఏమంటారు? లేదండి, అప్డేట్ అయ్యాం కదా, ఇప్పుడు ఎందుకండి అవి? మనకు పేపర్ ఉంది కదా అంటాం. అవునా కదా? పేపర్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అవి? వీడియో కాల్ వచ్చాక ఉత్తరాలతో పని లేదు. ఇన్ ద సేమ్ వే దేవుడు మీతో మాట్లాడడానికి ఇప్పుడు కలల్లోనో, లేకపోతే ఎవరినో ప్రవక్తలను పంపించో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరినో దేవదూతలను మీ దగ్గరికి పంపించో మాట్లాడాల్సినంత నెసెసిటీ లేదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. అందుకే వాక్యము దేవుడై ఉండెను. అపోస్తలులు పరిచర్య చేసిన కాలంలో కూడా, అపోస్తలులు సంఘాలు కట్టినటువంటి కాలంలో కూడా, కొత్త నిబంధన కూడా ఒక బుక్ లాగా వాళ్ళ దగ్గర లేదు. ఇది విషయం చాలామందికి తెలియక పౌలు గారు ఎలాంటి బైబిల్ పట్టుకు తిరిగారు అనుకుంటారు. పౌలు గారు బుర్రలో బైబిల్ ఉంది, చేతిలో లేదు. ఎందుకంటే పౌలు గారు చనిపోయిన తర్వాత ఎప్పుడో క్రొత్త నిబంధన పరిపూర్ణమైంది. బతికుండగా కూడా పరిపూర్ణం అవలా. పౌలు గారి పత్రికల వరకు పౌలు గారు బతికుండగా రాశారు. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? చిట్ట చివరి పుస్తకం అది. యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండగా రాయబడింది ప్రకటన గ్రంథం. ఇవన్నీ కలపటానికి ఇంకెంత సమయం పట్టిందో, ఎప్పుడు చర్చిలోకి ఇవన్నీ ఏకమై వచ్చాయో, ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు బైబిల్లో ఇవ్వబడలేదు. ఎందుకంటే హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే దేవుని వాక్యం ప్రారంభ సంఘ క్రైస్తవులకు కూడా ఒకే చోట దొరకలేదు. మనం ఎంత అదృష్టవంతులో చూడండి. ప్రారంభ సంఘ క్రైస్తవులకు కూడా ఈ దేవుని వాక్యం ఒకే చోట దొరకలేదు. అక్కడొక పుస్తకం, అక్కడొక పుస్తకం, అక్కడొక పుస్తకం, అది చదివి కొందరు, ఇది చదివి కొందరు. అంటే పరిపూర్ణత లేని దినాల్లో వాళ్ళు బతికారు. పరిపూర్ణంగా ఒక చోట దేవుని వాక్యం దొరకని దినాల్లో బతికినా ఎలా బ్రతికారు తెలుసా? మనకంటే గొప్పగా బతికారు. ఏమే రైట్ ఆర్ రాంగ్ కదా, చాలా గొప్పగా బతికారు. ఏమంటే ఆ పాత నిబంధన కాలపు ప్రవక్తలు కానీ, క్రొత్త నిబంధన కాలపు భక్తులు కానీ, ఈ భక్తులందరి జీవితాల్ని మన జీవితాలతో ట్యాలీ చేసాం అనుకోండి, ఎవరి జీవితాలు ఎక్కువ బాగుంటాయి చెప్పండి? ఎవరే ఎక్కువ బాగున్నాయి? వాళ్ళవే ఎక్కువ బాగున్నాయండి. మనం పొల్యూట్ అయిపోతున్నాం రోజు రోజుకి. వాళ్ళ కాలంలో పొల్యూషన్ లేదు, మన కాలంలో పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ అనగానే గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అనుకోండి. నేను చెబుతున్న పొల్యూషన్ స్పిరిచువల్ పొల్యూషన్, ఆత్మీయ కాలుష్యం బాగా పెరిగిపోయిన దినాలు ఇవి. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, ఎక్కడ ఏం జరిగినా అంత తొందరగా వీళ్ళకి తెలీదు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ పేరుతో చెడు ఎక్కువ వస్తుందా, మంచి ఎక్కువ వస్తుందా? చెడు విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్యం పెరిగితే ఆరోగ్యం పాడవుద్దా పాడవదా? వాయు కాలుష్యం, ఊపిరితిత్తులు పాడవుతాయి కదా గాలి కాలుష్యం వల్ల. నీటి కాలుష్యం, ఆరోగ్యం పాడవుతుంది. ఆహార కాలుష్యం, ఆరోగ్యం ఏమవుతుంది? పాడవుతుంది. ఈరోజు ఇన్ని రోగాలు ఎందుకు వచ్చేసాయి? ఆహారం కలుషితం అయిపోబట్టే. మంచి ఆహారం తిన్నాం అనుకోండి మన ఆరోగ్యం కూడా ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. చెడ్డ ఆహారం తింటే మన ఆరోగ్యం ఏమైపోద్ది? చెడిపోద్ది. అప్పుడప్పుడు కూడా చూడండి,
మీకు ఎప్పుడైనా కడుపు బాగాలేదు అంటే ఫుడ్ పాయిజన్ అయిందంటాడు డాక్టర్. ఫుడ్ పాయిజన్ అంటే అర్థం ఏంటి? ఏదో చెడ్డ ఆహారం తినేశారు. ఇప్పుడు వాడే నూనెలు మంచివి కాదు, బయట దొరికే ఆహారాలు మంచివి కాదు, బయట దొరికే బిర్యానీలు మంచివి కాదు, మాంసాలు కూడా మంచివి కాదు. అడి ఏం మాంసం వాడుతున్నాడో ఎవరికి తెలియదు. మొన్న చెన్నైలో ఇంచుమించు ఒక 500 కేజీలు అంటే దాదాపు ఒక 5 టన్నులు, టన్ను అంటే 1000 కేజీలేమో కదా, 500 కేజీలు, టన్నులు కాదు అరటన్ను, దాదాపు ఒక అరటన్ను కుక్క మాంసం పట్టుకున్నారు. కుక్క మాంసం అంటే రోడ్డు మీద దొరికే కుక్కలు ఉంటాయి కదా, ఈ కుక్కలన్నింటినీ పట్టుకుని చక్క కొట్టేసి మటన్లా తయారు చేసి చెన్నై తీసుకుపోతున్నారట ట్రైన్లో. అంటే ఇప్పుడు చెన్నైలో ఎవడో బలైపోతున్నాడనే కదా, మటన్ బిర్యానీ అని కుక్క మాంసం కొట్టి అమ్మేస్తున్నారు. కొనక్కర్లేదు కుక్కలను అయితే, సరిగా 4 ఈదులు దొరికితే 4 కుక్కలు దొరికేస్తాయి. ఈ రోజులు అయితే 40 కుక్కలు దొరికేలా ఉన్నాయి, పట్టడం మానేశారు. ఎక్కడికక్కడ ఊర కుక్కలు బాగా పెరిగిపోయాయి. ఓ 10 ఈదులు ఒక రోజు ఒక ఊరు పెట్టుకున్నారనుకోండి, చిన్న వ్యాన్ కొనుక్కుని ఒక ఊరు తిరిగి చక్క పట్టుకున్నారనుకోండి, ఒక 30-40 కుక్కలు దొరికేస్తాయి ఊరికి. ఎవడ అడగడో తీరు. మీ ఇంట్లో పెంచుకునే కుక్క గురించి అయితే మీరు అడుగుతారు, కానీ వీధిలో కుక్క గురించి అయితే ముందే తీసుకెళ్ళిపో బాబు, గోల గోల చేసేస్తున్నాయి, అన్నీ గత్ర చేసి పడేస్తున్నాయి, తీసుకెళ్ళిపో బాబు అంటారు. వాళ్ళని అడిగేవాడు కూడా ఉండడు. ఏదో గేదెలు దొంగతనం చేస్తే, ఆవులు దొంగతనం చేస్తే పట్టుకుని కొడతారు, కానీ కుక్కలు దొంగతనానికి ఎవడు కొడతాడు? ఎవడు కొట్టడు. అది మన ఏరియాలో మన తూగోజీ పాగోజీకి వచ్చారనుకోండి, సూపర్గా దొరికేస్తాయి కుక్కలు. అలా పట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, మాంసం కొట్టేసి చెన్నైకి హైదరాబాద్కి బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి తరలించేస్తున్నారు. అంటే కాలుష్యం, ప్రతి చోట కాలుష్యం, కల్తీ. ఈ కాలుష్యం వల్ల ఏమైపోతుందంటే శరీర ఆరోగ్యం ఏమైపోతుంది, పాడైపోతుంది. మందులు కల్తీ, వాటర్ కల్తీ, ఫుడ్ కల్తీ, గాలి కల్తీ, ఎక్కడ చూసినా కల్తీయే కదండి. బాగా పెరిగిపోయింది కల్తీ. మోసగాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. హాస్పిటల్కి వెళ్ళామంటే చాలు, కాళ్ళలో నొప్పి వస్తుందంటే కంట్లో మందు వేస్తున్నాడు, కంట్లో నొప్పి వస్తుందంటే కాలు వరకు ఎక్స్రేలు తీసేస్తున్నాడు. మాకు వద్దు బాబు అంటే మామూలు దగ్గు కూడా భయపెట్టి మరీ అవి ఇవి చేసేసి ఆ మందులు ఈ మందులు వాడించేసి డబ్బులు లాగేసేటువంటి దినాల్లో ఉన్నాం. నేను ఎక్కడో టీవీలోనో ఫేస్బుక్లో చూసే శవానికి చేసేస్తున్నారు ఆక్సిజన్ పెట్టి, అదే సినిమాలో చూపించినట్టు. శవాలకు వైద్యం ఏందండి దరిద్రం కాకపోతే? అంటే డబ్బు ఇంకంతే, సీరియస్నెస్ క్రియేట్ చేసి లోపల పెట్టేసి శవాలకు వైద్యం చేసామని చెప్పేసి మన దగ్గర డబ్బు లాగేసేటువంటి దుర్దినాలు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కానటువంటి దుర్దినాలు. చివరికి మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోవటం వల్ల ఒక్కొక్కడికి ఇంత స్పొట్లు. ఎవడైనా ఫిట్గా ఉంటున్నారా? కుర్రాళ్ళు సైతం చూడండి ఎలా ఉంటున్నారు. ఎవడైనా ఫిట్గా ఉంటున్నాడా? ఎవడు ఫిట్గా ఉండడు. అందరూ మోకాళ్ళ నొప్పులు బాపుతాయి. ఎందుకు మోకాళ్ళ నొప్పులు బాపుతాయి అంటే పైన పెద్ద కొండ మోతుంటే మరి మోకాళ్ళ నొప్పులు రావా? ఈ కొండ బరువు అంతా ఎవరు మొయ్యాలి? మోకాళ్ళ నొప్పులే మొయ్యాలి, మోకాళ్ళే మొయ్యాలి. సో అలాంటి పరిస్థితి. ఎందుకు ఇంత పెద్ద పెద్ద కొండలు వచ్చేస్తున్నాయి అంటే తినే ఫుడ్ మంచిది కాదు. రాత్రి ఎప్పుడు తింటారు, 10 గంటలకే 12 గంటలకే భోజనాలు. ఆ మంచి నూనెలు వాడట్లేదు, మంచి ఆహారం కాదు, మంచిది కాదు, ఏది మంచిది కాదు. చెడ్డ ఎక్కువ తింటున్నాం మనం. ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ టమాటాలు, జొమాటాలు వచ్చిన తర్వాత ఆర్డర్లు పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు గడ్డి తిన్నట్టు తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఏదేమైనా కల్తీ ఆహారం తినడం వల్ల మన శరీరం ఏమవుతుంది? పాడవుతుంది. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మ పరిస్థితి ఏంటి? పొల్యూషన్ పెరిగిపోయింది. పౌలు గారి కాలంలో ఇంత పొల్యూషన్ లేదు. ఆ రోజుల్లో బ్లూ ఫిలిమ్స్ అంటే తెలిసి ఏంటి? మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్క యవనస్తుడు మొబైల్లోనూ దరిద్రాలు ఉంటున్నాయి. అవి చూసి వీళ్ళ శరీరాలను పాడు చేసుకుని, వీళ్ళ మనస్సును పాడు చేసుకుని, వీళ్ళ వాతావరణం మొత్తం పాడు చేసుకుని, చేయరాని నీచ కార్యాలకు, వెళ్ళకూడని భ్రష్ట కార్యాలకు యవనస్తులు వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళ మొబైల్స్లో వస్తున్నటువంటి రకరకాల నగ్న దృశ్యాలు, నగ్న చిత్రాలు. ఆ రోజుల్లో సినిమా అన్నదే లేదు. ఆ సినిమాను కూడా మంచికి వాడొచ్చు, ఎందుకంటే ఎన్నో మంచి సినిమాలు కూడా వచ్చాయి. కరుణామయుడి సినిమా కాదేటి? సినిమాయే కదా సినిమాయే. దయామయుడి సినిమా కదా సినిమాయే. ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా కదా సినిమాయే. 10 కమాండ్మెంట్ సినిమా కదా సినిమా. సినిమాలను కూడా మంచిగా చూపించవచ్చు, మంచి మంచి సినిమాగా తీయొచ్చు. ఇప్పుడు మన క్రిస్టియన్ సర్కిల్స్లో కూడా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ అని తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ అంటే అర్థం ఏంటి? అచ్చ తెలుగులో షార్ట్ ఫిల్మ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? చిన్న సినిమా అని అర్థం. అంటే క్రిస్టియన్ సర్కిల్లో, క్రిస్టియన్
యూత్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, అక్కడెక్కడ పెట్టడం, అది కూడా యాక్టింగే. బట్ ఏంటంటే ఏదో ఒక మంచి సమాజానికి అందించాలన్నట్టు ఈ చిన్న చిన్న చిత్రాలు, లఘు చిత్రాలు తీస్తున్నారు. సో సినిమాని మంచికి కూడా వాడచ్చు, మంచిగా కూడా తీయొచ్చు. కానీ ఈరోజు సినిమాలు ఎలా మారిపోయాయి? యువతను పాడు చేసేవి, యువతను ఉర్రూతలు ఊగించేవి, యువతను చెడగొట్టేవి, యువతను భ్రమపరిచేవి, యువతను తప్పుదారి పట్టించేవి. యువతనే కాదు, స్త్రీలను, పురుషుల్ని, వృద్ధుల్ని, పెద్దల్ని, అందరినీ తప్పుదారి పట్టించే విధంగానే వ్యవస్థ మార్చేశారు. అంటే ఈ పొల్యూషన్ ఏ రోజుల్లో లేదు చెప్పండి? ఏ రోజుల్లో లేదు? పౌలు గారి దినాల్లో లేదు. ఎందుకంటే అప్పటికింకా సినిమా అన్న టెక్నాలజీ కనిపెట్టబడలేదు, అప్పటికింకా ఇది కనిపెట్టబడలేదు. ఈ ఫోన్ ఉందా అప్పటికే? లేదు. ఈ ఫోన్ ఒకటి చాలు సకల దరిద్రాలకు, ఇది మూలమైపోయింది ఈరోజు. ఎంత మంచికి ఉపయోగపడుతుందో అంతకంత చెడుకు ఉపయోగపడుతుంది. దీనివల్ల జరిగే మంచి ఎంతో అంతకంత చెడు కూడా జరుగుతుంది. ఫోన్ లేనుడు ఎవ్వడు ఉండడు. ఇక్కడ అందరికి ఫోన్లు ఉంటాయి నాకు తెలిసి. చిన్న చిన్న పిల్లలు కూడా 5వ తరగతి 6వ తరగతి పిల్లలు కూడా ఫోన్ మాడుకుని బ్యాగ్ వేసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. అరే నీకు అసలు ఈ వయసుకి ఫోన్ ఎందుకంటే మా డాడీ ఇచ్చాడు, మా మమ్మీ ఇచ్చింది, మరి ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళు వాడే పాత ఫోన్లు పిల్లలకి ఇచ్చేసి వీళ్ళు కొత్తగా కొనుక్కుంటున్నారు, అప్డేట్ అవుతున్నారు వీళ్ళు. అర్థమైందా? పాతదో ఏదో ఒకటి మనకు ఫోన్ ఉందా లేదా పిల్లలకు కావాలి, ఆ ఫోన్ పట్టుకుని వీళ్ళు తిరుగుతున్నారు. 5వ తరగతి పిల్లలకి ఫోన్లు ఏందండి లేకపోతే? వాళ్ళు ఏం చూస్తారు అందులో? మా పాప గేమ్లు ఆడుకుంటుందండి, గేమ్లు ఆడుకుంటామే. అందుకే అందరికీ కళ్ళజోళ్ళే. ఎందుకు కళ్ళజోళ్ళు? రెటీనా దెబ్బతినిపోయి. ఫోన్లు ఇవ్వడం వల్ల ఏమవుతున్నాయి? పిల్లల కళ్ళు చెడిపోతున్నాయి, పాడైపోతున్నాయి, రెటీనా దెబ్బతినిపోయింది. ఎప్పుడో ముసలి వయసులో పడాల్సిన కళ్ళజోళ్ళు ఎప్పుడు పడుతున్నాయి? 2వ తరగతికి 3వ తరగతికి కళ్ళజోళ్ళేడి. దరిద్రం కాకపోతే మన చిన్నతనంలో మనతో చదువుకున్న పిల్లలు ఎవరైనా కళ్ళజోళ్ళు పెట్టుకొచ్చేవారా? నేను నా చిన్నతనంలో ఎప్పుడు చూడలే కళ్ళజోళ్ళు పెట్టుకు స్కూల్కి వచ్చే పిల్లల్ని. అప్పటి కళ్ళజోడంటే ఎవరికే? ముసలాళ్ళకి. మరి ఇప్పుడు అందరి పిల్లలకి కంటికి జోడు పడిపోతుంది, స్పెట్స్ వాడుతున్నారు. ఎందుకు అని అంటే రెటీనా దెబ్బతినిపోతుంది. కళ్ళ ముందు ఇలా పెట్టుకుని ఇంక ఇదే పని ఆడటం, ఇదే పని రెప్పేయకుండా ఇదే పని మీద పిల్లలు ఆడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రెటీనా దెబ్బతినిపోయి ప్రతి చిన్న బిడ్డకి ఒక కళ్ళజోడు పడేసి ఇంకా వాళ్ళు ఇంకొంచెం పెద్ద అయ్యేసరికి, మన వయసుకు వచ్చేసరికి కళ్ళు పూర్తిగా పనిచేయనంత దుర్భర స్థితికి కూడా వెళ్ళిపోతున్నారు. అంటే పొల్యూషన్ పెరిగిపోయింది. మీరు గమనిస్తున్నారా లేదో, మన చుట్టూ పొల్యూషన్ పెరిగిపోయింది. వాట్సాప్లు వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో లెక్క పెట్టాల్సిన పని లేదట. ఈ ఫేస్బుక్ పరిచయం, ఈ టిక్టాక్ పరిచయం, ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయం, లేకపోతే ఎక్కడో వాట్సాప్లో పరిచయం, ఈ పరిచయాలు పెంచుకొని చాలామంది తమ కుటుంబాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన తల్లులు కూడా ఉన్నారంటే ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎంత పొల్యూటెడ్ అయిపోయింది వాతావరణం మొత్తం. భార్యా బిడ్డలను గాలికి వదిలేసి ఎక్కడికో ఎవరితోనో వెళ్ళిపోయినటువంటి భర్తలు ఉన్నారంటే ఎంత పొల్యూట్ అయిపోతుంది వాతావరణం. అంటే ఆత్మీయ జీవితం నానాటికి పొల్యూట్ అయిపోయేటువంటి పరిస్థితి, కాలుష్యం పెరిగిపోయింది. అందుకే కడవరి దినాల్లో ఉన్నాం. అర్థమవుతుందా? పౌలు గారి కాలంలో ఇంత దారుణమైన పొల్యూషను లేదు. మరి ఇప్పుడు పెరిగిందా పెరగలేదా చెప్పండి? పెరిగిందా పెరగలేదా? టీవీ పెడితే పొల్యూషను, ఆ రోజుల్లో టీవీ లేదు. పేపర్ ఓపెన్ చేస్తే పొల్యూషను, ఆ రోజుల్లో పేపర్ లేదు. ఫోన్ని ఓపెన్ చేస్తే పొల్యూషను, ఆ రోజుల్లో ఫోన్ లేదు. ఈ రోజుల్లో ఉన్న ఏ వసతులు ఆ రోజుల్లో లేవు, లేవు. ఆ రోజు ఏం జరగాలన్నా దానికి టైం పట్టేది, ఇప్పుడు ఏం జరగాలన్నా అసలు టైం పట్టట్లా. వ్యవస్థ కూడా రోజు రోజుకి దిగజారిపోతూ, విలువలు కోల్పోతూ, మానవత్వపు ఛాయలు కోల్పోతూ, ప్రేమ కోల్పోతూ, అనురాగం కోల్పోతూ, ఆప్యాయత కోల్పోతూ, మానవత్వాన్ని మంట కలిపేస్తూ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దుర్దినములు. ఏ దినములు? దుర్దినములు. మరి ఇంత పొల్యూషన్ పెరిగిపోయినప్పుడు మరి పొల్యూటెడ్ వాతావరణంలో మనం కాపాడబడాలి అంటే, మన ఆత్మ రక్షించబడాలి అంటే కొంచెం కష్టమే కదా. మరి అంటే మనం చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద దృష్టి పెట్టాలి. అంత ఈజీ కాదు. ఇది చాలా క్రిటికల్ పొజిషన్, చాలా క్రిటికల్ టైంలో మనం ఉన్నాం కాబట్టి మన ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, మనం ఆత్మీయంగా బలపడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దృష్టి పెట్టాల్సిందే ఆత్మీయ జీవితం బాగు చేసుకోవడానికి.
ఆ దృష్టి పెట్టడం అనగానే ఎక్కువగా మనం దేవుని మాట వినాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మొదటే మీతో చెప్పాను, దేవుడు మనతో మాట్లాడడం మేలు, బాగా మేలు. దేవునితో మనం మాట్లాడడం వల్ల కలిగే మేలు కంటే కూడా దేవుడు మనతో మాట్లాడటం వల్ల కలిగే మేలు బహు ఎక్కువ. అందుకే నా తండ్రి నాతోనూ మాట్లాడాలి, నీ మాట నేను వినాలి. ఇందాక కదా తమ్ముడు పాట పాడాడు, స్టీవెన్సన్ గారు పాట అనుకుంటున్నది, నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా. చాలా మంచి ఆత్మీయ అర్థాన్నిచ్చేటువంటి పాట. నాతో మాట్లాడు ప్రభు అంటే ఒక మనిషిలాగా నా పక్కన కూర్చొని మాట్లాడని కాదు, ఒక మనిషిలాగా నా ఎదురుగా నిలబడి మాట్లాడని కాదు. నాతో మాట్లాడు ప్రభు అంటే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము ఏమై ఉండెను, దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్న వాక్యం ఏమైందట, దేవుడై ఉందట. అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది అంటే ఎవరు మనతో మాట్లాడుతున్నట్టు? చాలామంది మన వాళ్ళు దుబాయ్ కువైట్ వెళ్తుంటారు కదా, చాలామంది పాశ్చాత్య దేశాలకి, అదే పాశ్చాత్య దేశాలు కాదు మన అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు పనుల నిమిత్తం. పాశ్చాత్య దేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. ఈ అరబ్ కంట్రీస్లో మన వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏదైనా ఉత్తరం రాసి పంపించారనుకోండి, అనుకోండి కాసేపు, ఆ ఉత్తరం మీరు చదువుతున్నప్పుడు ఉత్తరం మాట్లాడుతుంది అనుకుంటారా, మీ ఆయన గారే మాట్లాడుతున్నాడు అనుకుంటారా, ఏమనుకుంటారు? ఉత్తరం రాసిన ఆయనే మీతో మాట్లాడుతున్నాడు అంతే, కానీ అందులో ఉన్న మాటలు ఎవరివి, మీ ఆయనవే కాబట్టి మీ ఆయనే మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఫీల్ అవుతారు. రాసింది అక్షరాల మీ హస్బెండ్ కాబట్టి, ఆయన దస్తూరి సొంత దస్తూరితో రాశాడు కాబట్టి ఎస్ మా ఆయన నాతో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఇందులో ఉన్న మాటలు ఎవరివి, ఎవరివి కదా, అంటే ఇప్పుడు ఎవరు మీతో మాట్లాడుతున్నట్టు, ఎస్ దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు. మత్తయి సువార్త మనం చదువుతూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బోధలన్నీ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లోకాలో, యోహాన్లో మనకు కనబడతాయి, నేరుగా ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకేమర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారే నేరుగా నాతో మాట్లాడుతున్నట్టు. అర్థమైందా? నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఆయన మనతో మాట్లాడాలి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకు ఆయన మనతో మాట్లాడాలి, వాట్ ఈస్ ద యూజ్? యేసు ప్రభువు మనతో మాట్లాడితే మనకు కలిగే మేలేంటి, అసలు ఎందుకు మాట్లాడాలి ప్రభువు మనతో, ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పాయింట్ మీకు చెప్తాను. అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారు కదా, సాధారణంగా భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారు. గొడవలు పెట్టుకున్నప్పుడు అంటే పెట్టుకోమని కాదు సుమా, పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, పెట్టుకోకపోతే మీరు పెట్టుకోకండి, పెట్టుకోకపోవడమే మంచిది, పెట్టుకోవడం వల్ల వచ్చేది ఏ ఉపయోగం ఉండదు. మనశ్శాంతి పోవడం తప్పితే సామరస్యంగా ఆనందంగా బ్రతికే కుటుంబం పచ్చని చెట్లే ఉంటుంది, అలాగే ఉండాలి ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఈ గొడవలు పెట్టుకునే కుటుంబం దరిద్రపు కుటుంబం, అస్సలు బాగోదు, చెత్త, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, అన్నం అరగదు, నిద్ర పట్టదు, ప్రశాంతత ఉండదు, పిల్లలు కూడా సరిగ్గా పెరగరు, ఇల్లంతా చిందరవందరగా అందరగోళంగా ఉంటుంది. చచ్చి అది మంచి పద్ధతి కాదు, అది అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కూడా అనవసరం. రోజు గొడవలు పెట్టుకునే వాళ్ళకి ఇంకేం ఉపయోగం, భార్యతో భర్త గొడవ, భర్తతో భార్య గొడవ, వాళ్ళిద్దరిని చూసి పిల్లలు గొడవ, తిన్నదేమో వండుకున్నదేమో తినరు, తిన్నదేమో అరగదు కదా, అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ అలా పరిస్థితి వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరిని కలపడానికి మధ్యలోకి ఎవరు వస్తారు చెప్పాలి, ఎవరు వస్తారు, పెద్దలు వస్తారు, పెళ్లి చేసిన పెద్దలు, చుట్టుపక్కల ఉన్న పెద్దలు, ఎవరో ఒకళ్ళు పెద్దలు వస్తారు, వచ్చి ఏం మొందేస్తారు చెప్పండి, చెప్పాలి, పారాసెటమాల్ ఇస్తారా, మరి ఏమేస్తారు మందు చెప్పండి, మందు ఏంటి చెప్పండి, పెద్దలేసే మందు ఏమయ్యా, మీరు తెలివైన వాళ్ళు కదా, ఏంది పెద్దలు వేస్తారని అడిగాను, చెప్పండి, తెలీదా ఏ మందు వేస్తారో, తెలీదా పెద్దలు, మంచి మాటలనే మందేస్తారు అంతే కదా. మరి భార్యను కూర్చోబెడతారు, అమ్మా ఇది మంచి పద్ధతి కాదమ్మా, నీ సంసారం నువ్వే పాడు చేసుకుంటే ఎలా అమ్మా, అదమ్మా ఇదమ్మా అని నాలుగు మంచి మాటలు చెప్తాడు, చెప్పి ఆమెను చక్కబెడతారు. మళ్ళీ భర్తను పిలుస్తారు, పిలిచి ఏరా బుద్ధి జ్ఞానం లేదేందిరా, అదిరా ఇదిరా, నువ్వు ఇంటికి పెద్దోడివి, జాగ్రత్తగా చేసుకోవద్దు, అమ్మాయికి తెలియకపోతే నువ్వు చెప్పాలి, కానీ ఏంది అసలు ఈ పద్ధతి ఏంది అని ఏదో నాలుగు తిట్లు తిట్టినట్టుగా ఏదో పెద్ద పెద్దోడు కదా కొంచెం అలా చెప్పి భయపెట్టో భ్రమపెట్టో ఏదో మంచి మాటలు చెప్పి వాడిని సెట్ చేస్తారు. ఇద్దరిని సెట్ చేసిన తర్వాత చోట కూర్చోబెట్టి పెద్దలిద్దరు
మళ్ళీ వీళ్ళిద్దరికీ కలిపి ట్రీట్మెంట్ ఇస్తారు. కౌన్సిలింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ చేయి చేయి పట్టుకుని బావా భరతలు అనుకుంటూ పోతారు. అంటే కౌన్సిలింగ్ ఒకవేళ పూర్తి అవ్వలేదు అనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేస్తారు? అప్పటికే ఓ నెల 15 రోజులు అయిపోయి ఉంటుంది ఈవిడ అమ్మగారింటికి వచ్చేసి. ఆడెప్పుడు వస్తాడా అని ఈవిడ చూస్తుంటుంది, ఈవిడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఆవిడ చూస్తుంటాడు. మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ మళ్ళీ కదా, వాళ్ళు ఆయన తగ్గడు ఈవిడ తగ్గదు, ఎవరొకళ్ళు వస్తారులే తగ్గాలని చూస్తుంటారు. మధ్యలో ఇంకా ఇదేంది ఇది, నెల 15 రోజులు అయిపోతుంది అమ్మగారింటికి వచ్చి కూర్చున్నాం ఇది ఎలా అని చెప్పేసి పెద్దలు అన్న వాళ్ళు ఎంటర్ అయ్యి మధ్యలో కూర్చోబెడితే బ్యాగ్ చదువుకుని మొగుడు కూడా హాయిగా వెళ్ళిపోద్ది. ఇంకా ఆ కౌన్సిలింగ్ పూర్తయ్యాక వాడు కూడా ఆనందంగా బడి మీద తీసుకెళ్ళిపోతాడు. ఎప్పటివరకు హోటల్ తిండి తిని తిని ఉన్నాడేమో, నోరు చచ్చిపోయి బాగానే ఉంది బాబు రా తల్లి మంచిగా వండిపెట్టు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. సో అలా వాళ్ళిద్దరూ ఏమైపోతారు? ఏకమైపోతారు. వాళ్ళిద్దరిని కలిపిన మందు ఏది? మాట. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును, కాని మాట, కాని మాట కోపము రేపుతుంది. పరుషంతో కూడిన మాట ఏం చేస్తుంది అంటే అందరినీ దూరం చేస్తుంది, మృదువైన మాట అందరినీ దగ్గర చేస్తుంది. అదే మందు, మాటే మందు. మంచిగా మాట్లాడేవనుకో అందరు దగ్గర అవుతారు. నోరు మంచిదైతేనట ఊరేమవుద్దట? మంచిది అవుద్దట. నోరు చెడ్డదైతేనట వీపేమైద్దట? వాచిపోద్దట. మరి అంతే కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, నోరు చెడ్డదైతే వీపేమైపోద్ది వాచిపోద్ది. గట్టి కొడతారు, దెబ్బలు తినాలంటే పెద్ద ఏం పనక్కర్లే, జస్ట్ తిట్లు తిడితే చాలు, ఎవడకండి చిత్తకూడి చెవులు మూసేస్తారు. అందుకే నోరు మంచిదైతే ఏమవుతుందట? ఊరు మంచిది. మృదువైన మాట కోపాన్ని చల్లార్చేస్తుంది, సమయోచితముగా పలకబడిన మాట వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది అన్నాడు. సమయోచితంగా పలకబడిన మాట అంటే ఆ టైంకి నువ్వు మాట్లాడిన మంచి మాట అనేకుల్ని నీకు దగ్గర చేస్తుంది, నువ్వు మాట్లాడిన చెడ్డ మాట అనేకుల్ని నీకు ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అంటే మాటలతోనే మనుషులు మారుతారు. మనుషుల మాటలతోనే మనుషులు చాలామంది ఏమవుతున్నారు చెప్పండి? మారుతున్నారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చింది ఎవరు? పెద్దలు. అలాగే ఈ భార్యాభర్తలిద్దరూ కోర్టుకు వెళ్ళిపోయారనుకోండి, గొడవ పెద్ద అయిపోయి మాకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళారనుకోండి, ఫ్యామిలీ కోర్టులో ఏం చేస్తారంటే ముందు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఎవరో ఒక సమర్థుడిని కూర్చోబెట్టి, ఒక మంచి లాయర్ని కూర్చోబెట్టి, లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి భార్యాభర్తలిద్దరిని ఒక గదిలోకి తీసుకెళ్ళి రెండు కుర్చీలేసి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి చక్కగా వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడతారు. ఏమమ్మా ఏంటి అసలు ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు మీరు? మీ ఇద్దరి మధ్యన ఉన్న విడిపోదాం అనడానికి కారణం ఏంటి? ఎందుకు మీకు విడాకులు కావాలి? ఎందుకు మీరు విడాకులకి అప్లై చేశారు? ఇవన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాత ఒక 6 నెలల టైం ఇస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అది కూడా తీసిందట, కానీ ఒక 6 నెలల టైం ఇస్తారు. ఒక 6 నెలల టైం ఇచ్చి అంటే ఈ 6 నెలల్లో ఆలోచించుకుని ఏమైనా మళ్ళీ కలుస్తారేమో వీళ్ళు అనేది కోర్టు యొక్క ఆలోచన. సో అలా టైం ఇస్తుంటారు. ఆ టైంకి కూడా మాకు వద్దు మేము విడిపోతామని ఒక్కరన్నా కూడా అది ఇంకా విడిపోవడమే, లేదు నేను కలుస్తానని ఒకడన్నా మళ్ళీ ఆగిపోవడమే. సో అలా ఉంటాయి తలపోట్లు. కాబట్టి వీళ్ళు మారాలి కాబట్టి కౌన్సిలింగ్, మనుషులే చాలా వరకు చాలా విడాకుల కేసులు జరగకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళని మార్చడానికి చేసేటువంటి ప్రయత్నం. మాట్లాడితే వింటాం. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలతో కూడా మనం ఏం చేస్తుంటాం? కూర్చోబెట్టుకుని మాట్లాడతాం, అది మందు. కొంతమంది మూర్ఖులు అయితే మాట్లాడరు, ఊరికే కొడుతుంటారు, ప్రతిదానికి కొడతారు, ఇంకా చిన్నదానికి కొడతారు, పెద్దదానికి కొడతారు. దానివల్ల ఉపయోగం ఉండదు, మాట్లాడాలి. పిల్లల దగ్గర కూర్చోబెట్టుకు ఏది మంచో చెప్పాలి, ఏది చెడో చెప్పాలి, ఏం చేయాలో చెప్పాలి, ఏం చేయకూడదో చెప్పాలి, ఓర్పుగా చెప్పాలి. ఎందుకంటే మనం అదే స్టేజ్ నుంచి వచ్చాం, ఆ వేషాలన్నీ మనం వేసిన వేషాలే. ఒకసారి వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటే నీకు నువ్వే కనబడతావు నీ పిల్లల్లో. కానీ మనం ఏదో పెద్దోళ్ళు అయిపోయామన్న పొగరుతోటి వాళ్ళ జీవితంలో నుంచే మనం ఎక్కడికి వచ్చాం కదా అని అర్థం చేసుకోకుండా కొట్టేస్తాం అంతే. ఒకప్పుడు నువ్వు అలాంటి దానివే, నువ్వు అలాంటి వాడివే, అది గుర్తు చేసుకుంటావా? పిల్లల్ని కొట్టే ముందు అది గుర్తు చేసుకో. నువ్వు చేసే అల్లరే వాడు చేస్తున్నాడు, నువ్వు చేసే నువ్వు ఆడే ఆటలే ఆ అమ్మాయి ఆడుకుంటుంది, నువ్వు చేసిన పనులే ఆ వయసులో ఆ పిల్లలు చేస్తున్నారు. నువ్వేం పరలోకం నుంచి దిగొచ్చావా? మీ అమ్మ నాన్న కూడా నేను కొట్టారు కదా, అంటే మా అమ్మ నాన్న కొట్టారు కాబట్టి నేను కొట్టాలని అంటావా? సో కాబట్టి పిల్లలతో మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలే వాళ్ళకి ఎలా పనిచేస్తాయి? మందుగా పనిచేస్తాయి. ప్రభు యొక్క శిక్షలోనూ, నెక్స్ట్,
ప్రభు యొక్క బోధ. బోధ అంటే ఏంటి మరి? మాట్లాడటమేనా? మాట్లాడటమేనా బోధ అంటే? ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. శిక్ష అంటే కొట్టడం అని కదా శిక్షణ అని అర్థం. శిక్ష అంటే అక్కడ అర్థం ఏంటి? శిక్షణ. అక్కడ పర్టికులర్గా శిక్ష, ప్రభు యొక్క శిక్ష అంటే ప్రభు ఇచ్చిన శిక్షణ అని అర్థం. ప్రభు యొక్క బోధ, అలాంటి శిక్షణలో అలాంటి బోధలో వాళ్ళను పెంచండి, మాట్లాడండి. మాట్లాడితే చాలా విషయాలు సర్దుమణుగుతాయి. ఊళ్ళో అప్పుడప్పుడు 2-3 వర్గాలకి గొడవలు అవుతుంటాయి. ఆ గొడవలు కూడా తగాదాలు కూడా ఏ విధంగా పరిష్కరిస్తారు? మాట్లాడి పరిష్కరిస్తారు. అంటే ఆ పెద్దల మాటలు విని వీళ్ళు ఏమైపోతారు? కన్విన్స్ అయిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి కేసు ఎఫ్ఐఆర్ అవ్వదు, ప్రతి కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. ఏదో నువ్వు వెళ్ళి కానీ నేను కూర్చోబెట్టి పలానా వాళ్ళు ఇలా చేశారంటే కేసు పెట్టినంటే కేసు రాహేస్తాడు అనుకోకండి. అవతల పార్టీని అవతల పార్టీని పిలుస్తాడు, కూర్చోబెడతాడు. ఏంటి విషయం అంటాడు, ఇదేదో చెప్తారు మీరు, రాజీ పడిపోండి, ఎందుకు ఎఫ్ఐఆర్ అయితే ఎలా అవుతుంది అలా అవుద్దని చెప్పి ఎఫ్ఐఆర్ అవ్వకుండానే అక్కడికక్కడే మీరు స్టేషన్లోనే రాజీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేలాగా మాటలతో మాట్లాడి పంపించేస్తుంటారు. ఇన్ని విధాలుగా మాటలు మనుషుల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏం చేస్తున్నాయి? మారుస్తున్నాయి. మరి మాటలే మనుషుల్ని ఇంతలా మారుస్తుంటే, మనిషి మాట్లాడుతున్న మాటే మనిషిని ఇంతలా మారుస్తుంటే, దేవుడు మాట్లాడిన మాట మనిషిని ఇంకెంత మారుస్తుంది చెప్పండి? చెప్పండి. పొల్యూషన్ తగ్గాలి అంటే ఏం కావాలి? మాట కావాలి. ఉదాహరణకి కోపము అనేది పొల్యూషన్ అనుకుంటే, బాగా వినాలి, కోపము అనేది పొల్యూషన్ అనుకుంటే మృదువైన మాట అనేది మందు. గెట్ మై పాయింట్? కోపము అనేది ఒక పొల్యూషన్ అనుకుంటే మృదువైన మాట అనేది ఏంటది? మందు. ఇప్పుడు చెప్పండి, మృదువైన మాట కోపమును చల్లార్చును. అంటే కోపం అనేది మంటలా కనబడుతుంది, మృదువైన మాట వాటర్లా కనబడుతుంది, నీరులా కనబడుతుంది. నీరు వెళ్ళి ఇప్పుడు మంట మీద పడగానే మంట మెల్లిగా ఏమైపోద్ది? చల్లారిపోద్ది. పాపము అనేది మనలో ఉన్నటువంటి పొల్యూషన్ అయితే ఆత్మీయంగా మనం చెడిపోతున్నాం. అనడానికి మన చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల మనం పాడైపోతున్నాం. చాలామంది మొబైల్ చూసి పాడైపోతారు, కొంతమంది ఫేస్బుక్, యూట్యూబ్ లేదా ఇతరత్ర సినిమాలు ఏవో చూసి, లేకపోతే చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాతావరణం చూసి వాటి వల్ల ప్రభావితం చెంది, ఎవరో చెబుతున్న చెడ్డ మాటలు విని వాటి వల్ల ప్రభావితమై, దృశ్యం వల్ల, వినికిడి వల్ల, తినటం వల్ల, తాగటం వల్ల, రకరకాలుగా వాళ్ళు ఆత్మీయ స్థితిని, శారీరక స్థితిని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. సో ఈ స్థితిని పాడు చేసుకోకుండా కాపాడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన మందు చెప్పండి ఏంటది? దేవుని వాక్యం. ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయాంతరంగాలలోనికి వెళుతుందో ఖచ్చితంగా మనకున్నటువంటి పొల్యూషన్ ఏమవుతుంది? తగ్గుతుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడటం వల్ల మనకి ఎక్కువ మేలు. కొంతమంది వాక్యాన్ని పెద్ద పట్టించుకోరు, కొంతమంది వాక్యానికి పెద్ద విలువ ఇవ్వరు, కొంతమంది వాక్యాన్ని ఏదో ఏదో అంటీ అంటున్నట్టు ఉంటారు. వాక్యం విషయంలో పెద్దగా వాక్యాన్ని గమనించరు, పెద్దగా వాక్యానికి ఏదో విన్నామా పక్కన పెట్టేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు. అలా కాదు, వాక్యాన్ని శ్రద్ధగా వింటే, వాక్యాన్ని మనస్ఫూర్తిగా వింటే, వాక్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తే, ఆ వాక్యం నీ హృదయాంతరాలలోనికి వెళితే నీలో ఉన్న పొల్యూషన్ ఏమైపోద్ది? మెల్లిమెల్లిగా తగ్గిపోద్ది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనాలు సరి చదువుదాం. అందుచేత సమస్త కల్మషము, కల్మషము అంటే అర్థం ఏంటి చెప్పండి? పొల్యూషనే. కల్మషం అంటే అర్థం ఏంటి? పొల్యూషన్. అందుచేత యాకోబు 1:21 సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలట. ఎక్కడ నాటబడాలట? లోపల. లోపల. ఏ లోపల? హృదయం లోపల, మనస్సు లోపల. మన మనస్సులో నాటబడాలి. ఎప్పుడైతే మన మనస్సులో వాక్యం నాటబడుతుందో, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. అబ్బాబ్బా, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందంటున్నాడు ఇక్కడ?
వాక్యం. వాక్యం అంటే మళ్ళీ దేవుని మాట. వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని మాట. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో ఏం చేయాలట? అంగీకరించండి అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని మాట వింటే మానవ హృదయం మారుతుంది. దేవుని మాట వింటే మానవ హృదయం ఏమవుతుంది? మారుతుంది. లోపల ఉన్న పొల్యూషన్ తగ్గుతుంది. అప్పుడప్పుడు చూడండి, ఫుల్గా జ్వరం వచ్చింది అనుకోండి, ఇంతే ఉంటుంది పారాసెటమాల్ ట్యాబ్లెట్, డోలో 650 కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. మన ఇంట్లో జ్వరం 100, 101 ఉంటుంది డిగ్రీలు. లోపలికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, అది లోపలికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుని నీళ్ళు తాగగానే ఒక అర్ధ గంట సమయానికి మెల్లిగా ఒళ్ళు చల్లబడడం మొదలవుతుంది. క్రమేపీ ఒక గంట సమయానికి మెల్లిగా చెమటలు పట్టేస్తాయి. అంటే ఫీవర్ ఏమైతే ఉందో, ఏదైతే వేడి ఉందో, ఆ వేడి క్రమంగా ఏమైంది శరీరంలో తగ్గిపోయింది. హీట్ తగ్గింది, వేడి తగ్గింది, ఫీవర్ కంట్రోల్ అయింది. అర్థమైందా? అలా కంట్రోల్ చేసింది ఏంటి మరి? ఒక చిన్న ట్యాబ్లెట్. ఇది లోపలికి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా ఫీవర్ ఏమవుతుంది? కంట్రోల్ అవుతుంది, ఆ వేడి తగ్గుతుంది, ఆ పవర్ తగ్గుతుంది. ఇన్ ద సేమ్ వే మనిషి హృదయం అనే ఈ పాప పంకిలమైపోయినటువంటి మానవుని హృదయంలోనికి దేవుని వాక్యం అనే శక్తివంతమైన మందు ఎప్పుడైతే వెళుతోందో ఆటోమేటిక్గా అతనిలో ఉన్నటువంటి ఆ కల్మషం తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే మందు హృదయపూర్వకంగా మింగాలి. వారు వినుమట్టుకు విందురు కానీ అంటే అర్థమేంటి? గ్రహింపనే గ్రహింపరు. ఇది మీకు బాగా అర్థం కావాలనుకోండి, మీకు ఫీవర్ ఉంది, మీ దగ్గర పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా ఉంది, కానీ ఎక్కడుంది? జేబులో ఉంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎక్కడుంది? జేబులో ఉంది. జేబులో పెట్టుకుని తిరిగితే ఫీవర్ తగ్గుతుందా? తగ్గదు. మరి ఏం చేయాలి? లోపలికి తీసుకోవాలి. అలాగే చాలామంది వాక్యం వింటారు. నేను వినరని నేను అన్ను. ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ఎంత చక్కగా వింటున్నారో చూడండి, ఎంత చక్కగా వింటున్నారు. కదలకుండా మెదలకుండా అలాగే కూర్చొని బొమ్మల్లాగా చక్కగా వాక్యం వింటున్నారు. వింటారు కానీ ఏం చేయరంటున్నాడు ప్రభు? గ్రహింపనే గ్రహింపరు. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, జేబులు పెట్టి తిరుగుతారు పారాసెటమాల్ ట్యాబ్లెట్. ఎక్కడ తీసుకోరు? కడుపులోకి తీసుకోరు. అంటే వినటానికి గ్రహించడానికి అంత తేడా ఉంది. జేబులో పెట్టుకుంటే వినడం, కడుపులోకి తీసుకుంటే గ్రహించటం. గ్రహిస్తే పనిచేస్తుందా? వింటే పనిచేస్తుందా? చెప్పండి, గ్రహిస్తే పనిచేస్తుందా? వింటే పనిచేస్తుందా? గ్రహిస్తేనే పనిచేస్తుంది. ఇంట్లో బోలెడంత అన్నం ఉండొచ్చు, కానీ తింటేనే కదా ఆకలి తీరేది. మనకు వాక్యానికి ఏమైనా కరువా ఈ రోజుల్లో? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, వందలాది మంది ప్రసంగికులు వస్తున్నారు. వాళ్ళందరు ప్రసంగాలు యూట్యూబ్లో పెడతానే ఉన్నారు. సబ్స్క్రైబర్లు చూస్తుంటే లక్షలు పెరిగిపోతున్నారు. ఇంతకీ అన్ని ఛానల్లో వీళ్ళే సబ్స్క్రైబ్ చేసేస్తుంటారు, కానీ ఒక వాక్యం కూడా వినరు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, 3,05,000 చిల్లర ఎంతమంది ఉన్నారు ఒక ఛానల్లో, ఐఫర్గడ్ విజయప్రసాద్ ఫౌండేషన్ అనే మన యూట్యూబ్ ఛానల్లో, విజయప్రసాద్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో దాదాపు 3,05,000 మంది ఎంతమంది ఉన్నారు. కానీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే 30,000 మంది, 25,000 మంది, లేకపోతే మహా అయితే ఒక 60,000 మంది, 70,000 మంది వాక్యం వింటుంటారు. ఒక వీడియోకి అయితే 5-10,000. అంటే దీని అర్థం ఏంటి? 3,05,000 మంది ఉన్నారని చెప్పుకోవడం తప్పితే అందరూ ప్రతి ప్రసంగం వినడానికి ఖాళీగా ఉన్నారా? లేరన్నమాట. ఒకవాళ్ళకైతే 10,00,000 మంది, 5,00,000 మంది కూడా ఉంటారు, కానీ వాళ్ళ వ్యూస్ చూసినా ఇంతే, 5,000, 10,000, 20,000, 30,000, మహా అయితే 50,000, 100,000. పోను అదన్నా పూర్తిగా వినుంటారన్న నమ్మకం ఉందా అని యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి వెతికి చూస్తే అందులో లిస్ట్ ఇస్తాడు, వ్యూస్ ఎంతమందే బాబు, కానీ ఎవరెవరు ఎన్ని నిమిషాలు చూశారు అని చెక్ చేసుకుంటే ఒక 50% మంది 2 నిమిషాలు చూసి కట్టేశారట,
25% మంది ఒక 10 నిమిషాలు చూసి చిరాకు వచ్చి కట్టేశారట. వ్యూ పడిపోద్ది, ఓపెన్ చేసేసాలి ఏమైపోద్ది, వ్యూ పడిపోద్ది. నువ్వు 1 నిమిషం చూసినా వ్యూ పడిపోద్ది, 2 నిమిషాలు చూసినా వ్యూ పడిపోద్ది. ఓపెన్ చేసామంటే ఒక వ్యూ పడిపోద్ది అక్కడ. అయితే పర్సంటేజ్ ఇస్తాడు సెర్చ్ ఇంజిన్లో, ఎంతమంది ఎంతమంది వాచ్ చేశారు, ఎంతమంది 8 నిమిషాలు వాచ్ చేశారు, ఎంతమంది వీడియో మొత్తం చూశారు, 100% ఎంతమంది చూశారు అని చెప్పి చూస్తే 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఓపిక లేదు జనాలకి. జనాలకి ఏ ఓపిక చచ్చిపోయింది? వినే ఓపిక చచ్చిపోయింది. అర్థమవుతుందా? కొన్ని రోజులకి మాకు గంట ప్రసంగాలు ఇవ్వరు. నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, ఒక 10 లేదా 5 ఏళ్ళు 10 ఏళ్లలో సేవకులు ఎవరికి సంఘాలు గంట ప్రసంగాలు ఇవ్వటానికి ఒప్పుకోవు. ఎక్కడో నాకలేటోడు ఇష్టమైతే రండి, కష్టమైతే మానండి అనే టైప్లో ఎవడైనా నిలబడితే వాడేమైనా గంట అరగంట ప్రసంగాలు చేస్తాడేమో, కానీ లేదు మా మాట మీద నువ్వు నిలబడాలని సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ గొడవ చేసే పరిస్థితి ఉంటే 5-10 నిమిషాలకు మించి ఇవ్వరు. ఆల్రెడీ పాశ్చాత్య దేశాల్లో కల్చర్ మారిపోయింది. ఇప్పుడు కూడా 1 మినిట్ వీడియోలకే ఆదరణ ఎక్కువట. గంట అరగంట మాట్లాడితే అమ్మో ఎంత వీడియో అయితే చూడలేం బ్రదరు. మొన్న ఒకటి నాకు ఎవడో మెసేజ్ పెట్టాడు, ఏదో సంథింగ్ ఒక మంచి పాయింట్ మాట్లాడాను, ధర్మశాస్త్రానికి సంబంధించిందో సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడితే అది గంట 16 నిమిషాలు ఎంతో వచ్చింది. అక్కడ కింద ఏమని కామెంట్ పెట్టాడు తెలుసా? అన్నగారు ఇది ఏమి టూకీగా, ఒక 3-4 నిమిషాల్లో చెప్పడానికి అవ్వదా అండి? మరి గంట 16 నిమిషాలు ధర్మశాస్త్రం గురించి నేర్చుకోవాలంటే కష్టమండి. టూకీగా ఎంతలా అయిపోవాలి మనకి? 2-3 నిమిషాల్లో లేదా 5-6 నిమిషాల్లో అయిపోవాలి. కొన్నాళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే ఈ మా 5-6 ఏళ్ళు 9 నెలలంటే కష్టమండి, మా ఆవిడ మొయ్యలేదు, ఏమన్నా 9 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఏమన్నా చూడండి అంటారు వీళ్ళు. అలా తగలడ్డారు చివరికి. 9 నెలలంటే మేము ఉండలేమండి, మా వల్ల అయ్యేలా లేదు, ఓ 9 రోజులు వేసుకోండి, లేదో నెల తప్పదంటే ఓ నెల అయిపోవాలండి, నెలలో పని అయిపోవాలి, ఏమైనా అవకాశం ఉంటే చూడండి అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ రకంగా కూడా పరిశోధనలు మొదలెట్టాలి. ఏదో ఆదివారం నాడు అరిటాకు దొరికింది, మంగళవారం నాడు మారాకేసింది, శనివారం నాడు గెలగొస్తు తెచ్చాం ఇంట్లో వాళ్ళు అందరూ తినేసాం అయితే చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా పాఠం, అరటి చెట్టు పాఠం. మీకు గుర్తుందా పాఠం అది? నాకు గుర్తులేదు. ఇది అలా ఉండేది పాఠం అది. సో అలాగా వారం రోజుల్లో అరటి చెట్టు పెద్దదైపోయి గెలగాసేటి పళ్ళిచ్చేసినట్టు మనకు కూడా అంత ఏదో ఇన్స్టెంట్గా నూడిల్స్ కలిపినట్టు కలిపేయలేదు టక 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 టకమని, 2 నిమిషాల్లో అయిపోవాలి. జీవితంలో విలువైనవి తొందరగా మనకి రావు, గుర్తుపెట్టుకోండి. ఒక మామిడి పండు తినాలి 20 ఏళ్ళ కష్టం. మామిడి పండు తినాలంటే ఎన్నాళ్ళ కష్టం అది? దాదాపు 10 నుంచి 20 ఏళ్ళ కష్టం, అవునా కదా? ఒక ముద్ద నోట్లో పెట్టాలి ఒక రైతుకు 6 నెలల కష్టం, అవునా కదా? 6 నెలలు పొలంలో పనిచేస్తేనే నీకేమొచ్చాయి? గింజలు వచ్చాయి, భోజనం చేస్తున్నావు. అంటే 6 నెలలు ఓపిగ్గా పలసాయం కోసం ఎదురు చూడాలా వద్దా? ఎదురు చూడాలి, కానీ మనకంత టైం లేదా? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోవాలట. ప్రతిదీ అలాగే అయిపోవాలి, కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది అంతే, అలా సింపుల్గా అయిపోవాలనుకుంటాం. అలా అయితే విలువైన విషయాలు నేర్చుకోలేము. మాట్లాడేటప్పుడు ఓపికగా వినాలి, నేర్చుకోవాలి, అప్పుడే మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఓపికగా వినకపోతే మనం ఎప్పటికీ ఏం చేయలేము, ఫలించలేము, ఫలించలేము. సో చాలామంది ఆ వినే ఓపిక తగ్గిపోయింది, చాలామందిలో వినే ఓపిక తగ్గిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వినండి, వినిన దానిని ఏం చేయండి? గ్రహించండి. ఎప్పుడైతే వినిన దానిని మీరు గ్రహిస్తారో అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవమైనది. వాక్యం సజీవమైనది, మాటే మందు. ఆ మాటలో ఏముంది?
శక్తి ఉంది. పేతురుగారు అంటారు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలా అద్భుతమైన మాట. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే నీ దగ్గరున్న మాటలు మాకు నిత్య జీవితాన్ని ఇస్తాయి ప్రభువా. మేము నిత్య జీవానికి వెళ్ళటానికి ఉపయోగపడే శక్తివంతమైన మాటలు నీ నోట్లోంచి జాలువారుతున్నాయి ప్రభువా. నీ మాటలు మనస్సు మార్చేవి. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అలాగే ఆ వాక్యానికి ఏముంటుందట? బలం. దేవుని వాక్యానికి ఏముంటుంది? బలం. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా. షార్ప్గా ఉంటుందట వాక్యం. అంత షార్ప్గా ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరిపోద్దట, లోపలికి వెళ్ళిపోద్దట. నువ్వు గ్రహిస్తే అంత లోపలికి వెళ్ళిపోయి హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. ఎంత గొప్పది వాక్యం. అలా లోపలికి వెళ్ళిపోతే ఎంతటి వాడైనా సరే వాడు ఏమవ్వాలి? మారాల్సిందే. మరి ఎంతమంది వాక్యం వింటున్నారండి, ఎందుకు మారట్లేదండి అనే ప్రశ్న మీకు వస్తే నేను చెప్పేది ఒకటే, వాళ్ళు జేబులో పెట్టి తిరుగుతున్నారు ట్యాబ్లెట్, కానీ ఎక్కడే తీసుకోవట్లేదు, హృదయంలోకి తీసుకోవట్లేదు. అప్పుడప్పుడు చూడండి, అమ్మా నాన్న ఈ పిల్లలకు చాలా చెప్తుంటారు, అన్ని విషయాలు చెప్తారు, విన్నట్టుగానే వింటారు, కానీ వాళ్ళు చేసే పని మళ్ళీ మామూలే. మరి అదేంటి, విన్నట్టుగా విన్నారు కదా, రాత్రి బాగానే విన్నారు కదా, విన్నారు కానీ ఏం చేయలేదు, గ్రహించలేదు, స్వీకరించలేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు అదే పని చేస్తారు. మనం కూడా దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయాలలోనికి వెళ్ళిపోతుందో, ఎంతటి క్రూరుడైనా ఎంతటి క్రూరమైన స్వభావం గలవాడైనా వాడు కొన్నాళ్ళకి ఏమవుతాడంటే మారతాడు. మారాలి. దేవుని మాట లోపలికి వెళితే ఎంత కఠినాత్ముడైనా కరగాల్సిందే, ఎంత క్రూరుడైనా మారాల్సిందే, ఎంత క్రూరురాలైనా మారు మనస్సు పొందాల్సిందే. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, ఏమండి మా ఆయన గారు మారాలని ప్రార్థన చేయండి అంటారు. ఏమ్మా ఏం మారాలంటే, తాగుబోతాడండి దరిద్రుడు, ఇంటికి పట్టించుకోడు, పిల్లల్ని సరిగా పట్టించుకోడు, వచ్చి తాగుతూ ఉంటాడు, నా డబ్బులు కూడా పట్టుకెళ్తే తాగు రోడ్డు మీద పడిపోతుంటే, తీసుకెళ్ళి ఇంటికి తీసుకురావడానికి సిగ్గుగా ఉందండి, మా అమ్మగారి ఇంట్లోకి బాగా బతికానండి, గొప్పగా బతికిన కుటుంబం అండి, మా నాన్న బాగా పెంచారండి, ఈ పనికి మాలినోడు చేతిలో పడ్డాను, వీడు తాగి రోడ్డు మీద పడిపోతుంటాడు, ఎవరో వచ్చి కబురు చెప్తారు మీ ఆయన పలానా సెంటర్లో పడిపోయాడను, బురదలో పందిదులనాడు దొలుతూ ఉంటాడు, వెళ్ళి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పడుకోబెట్టాలండి మళ్ళీ వీడిని, పోనీ ఎక్కడైనా ఏదైనా ముట్టుకుని చచ్చిపోతాడేమో అని భయం అండి, పిల్లలు అన్యాయం అయిపోతారు కదా, ప్రార్థన చేయండి అంట. నేనంటాను, అమ్మా ప్రార్థన చేస్తే మీ ఆయన మారిపోతే. ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసి భార్యల్ని భర్తలను ఏం చేసుకుందరు, మార్చేసుకుందరు. వాక్యం ఏం చెప్తుందంటే వినుట వలన ఏం కలుగును, విశ్వాసము కలుగును. వినకుండా ఎవ్వడికి మార్పు రాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు వినకుండా ఎవ్వరికి మార్పు అంత ఈజీగా రాదు. మన ప్రార్థన వల్ల మనసులు మార్చేస్తే ప్రభు పరలోకం నుంచి ఇక్కడికి రావటం ఎందుకు చెప్పండి? పరలోకం నుండి ప్రార్థన చేస్తే ఇక్కడ మనందరం మారిపోదాం కదా. ఆయన ప్రార్థన మన ప్రార్థన కంటే పవర్ఫుల్ కదా. మరి ఆయన పరలోకంలో ఉండి ప్రార్థన చేశాడా, మన కోసం దిగొచ్చాడా, బోధించాడా లేదా, బోధించాడా లేదా, బోధించాడు. వినుట వలన విశ్వాసము కలుగును. ఎప్పుడు ప్రార్థించాలి చెప్పనా? వాక్యం బోధించాక ప్రార్థించాలి. ఫలించినట్లుగా విత్తనం విత్తాక నీళ్లు పోయాలి తప్ప, విత్తనం విత్తకుండా నీళ్లు పోస్తే ఉపయోగమే ఉంది? నా పాయింట్ మీకు అర్థం కావాలి. నేను ప్రార్థన వద్దని చెప్పట్లా, విత్తనం విత్తాక నీళ్లు పోస్తే బాగుంటుంది. అసలు విత్తనమే విత్తకుండా నీళ్లు పోస్తే ఎలాంటి ఉపయోగం లేదు. అంటే వాక్యం అనేది మీ ఆయన హృదయంలో విత్తబడితే అతనిలో కొన్నాళ్ళకి ఏమొస్తుంది, మార్పు వస్తుంది. అంటే ఎక్కువగా వాక్యం విత్తబడుతున్నప్పుడే హృదయం మారుతుంది. దున్నిన నేల మీదే విత్తనాలు విత్తగలవు, దున్నబడకుండా నేలలో విత్తనాలు విత్తలేము. ముందు హృదయం ఏమవ్వాలి, దున్నబడాలి. దేవుని మాటల చేత మనము దున్నబడాలి మన హృదయాలు.
ఎప్పుడైతే దేవుని మాటల చేత మన హృదయాలు దొన్నబడతాయో ఆటోమేటిక్గా మార్పు రాకపోతే నన్ను అడగండి, వస్తుంది. ఎంత కఠినాత్ముడైనా సరే కరుగుతాడు, ఎంత క్రూరుడైనా సరే ఆలోచనలో పడతాడు. ఏదో ఆ క్షణానికి అలా గడిచిపోతున్నా విన్నాడు అంటే చాలు, అది ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిందంటే మాట వదలదు, పట్టుకుంటుంది. దేవుని వాక్యం పట్టుకుందంటే ఇంక వాడు మారాల్సిందే. అలా ఎంతోమందిని పట్టుకున్నాడు ఆయన, ఎంతోమందిని మార్చాడు, ఎంతోమందిని ఈరోజు నిలబెట్టాడు. అందులో నేను కూడా ఒకడిని. ఆయన మాటలు నన్ను పట్టుకుని ఉండకపోయి ఉంటే ఈరోజు నేను స్టేజ్ మీద ఉండేవాడిని కాదు, అసలు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఆయన మాట పట్టుకుంటే ఎంతటి వాడినైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. అది ఆయన మాటకున్న శక్తి. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను కూడా ఏం చేస్తుందటది, శోధిస్తుందట. అంత శక్తివంతమైంది వాక్యం. ఏమండి, డబ్బు పిచ్చి పట్టినాడో పట్టణం మారతాడా? మారతాడా? మారడు. ఆ డబ్బు కోసం కుటుంబాలని కుటుంబాలని నాశనం చేసేవాడో పట్టణం మారతాడా? చెప్పండి, మారతాడా? మారడు, అస్సలు మారడు. లోబులు అంటారు వాళ్ళని, లోబులు. వాళ్ళు మారారంటే ఇంక ప్రపంచం తలకిందులు అయిపోయినట్టే, అస్సలు మారరు. ఎందుకంటే ఒక్కసారి డబ్బు పిచ్చి పట్టింది అంటే వాడు ఆ డబ్బు కోసం ఎంత గడ్డైనా తినడానికి వెనకాడు, ఎన్ని కుటుంబాలనైనా నాశనం చేయడానికి వెనకాడు. అది న్యాయంగా సంపాదించడు, అన్యాయంగా సంపాదిస్తుంటాడు, మోసాలు చేస్తుంటాడు. అలాంటి వాడే జక్కయ్య. జక్కయ్యకున్న చరిత్ర మీరు చూస్తే, జక్కయ్య చరిత్ర అత్యంత క్రూరుడు, కఠినాత్ముడు, సొంకపు గొత్తదారుడట. అంటే గొత్తకు తీసేసుకుంటాడట సొంకాలు. గవర్నమెంట్ దగ్గర ఇంతకని మాట్లాడుకుని ఆ అంతా గవర్నమెంట్కి కట్టేసి మిగిలింది వీళ్ళు వసూలు చేసేసుకుంటారు. మీకు అర్థమైందో, సొంకపు గొత్తదారుడు అంటే వీళ్ళ కింద మళ్ళీ మనుషులు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కలెక్షన్ వసూలు చేసుకొస్తుంటారనమాట. సో క్రూరంగా వసూలు చేసేవారు అనమాట డబ్బు. గవర్నమెంట్కి 1 రూపాయి అయితే 5 రూపాయలు అన్నట్టు. అలా చాలామంది ఉండి వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద చక్ర వడ్డీలు, బారు వడ్డీలు, ఆ వడ్డీలు, ఈ వడ్డీలు. న్యాయమైన వడ్డీలు కాదు ఇంక అవి. వడ్డీ 2 రకాలు, ఒకటి న్యాయమైంది, రెండోది అన్యాయమైంది కదా. న్యాయమైన వడ్డీ అంటే ఎంత, మనకు మామూలుగా బయట ఎంత తెచ్చుకుంటారు, 2 రూపాయల నోటు రాసి తెచ్చుకుంటారు కదా, ఎంత, 2 రూపాయలే కదా. ప్రస్తుతానికి న్యాయమైన వడ్డీ 2 రూపాయలు లేదా 2.5. 10 రూపాయలు అయితే న్యాయమా అన్యాయమా? ఇదేం అన్యాయం రా నాయన, 10 రూపాయల అంటాం మనమే. అరే 2 రూపాయలు అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం న్యాయం రాది, మరీ 10-10 రూపాయలు వడ్డీలు అంటే ఎక్కడ కట్టాం అంటాం కదా. అలాంటి క్రూరుడు జక్కయ్య. అంత క్రూరంగా డబ్బులు వసూలు చేసుకునేవాడు జనం దగ్గర. డబ్బే దేవుడు అతనికి, డబ్బు తప్ప వేరే మాట అతని దగ్గర మాట్లాడడానికి వీలు లేదు. మాట్లాడితే డబ్బుతో మాట్లాడు, లేకపోతే పో అంతే. ఇంకెంతటి వాళ్ళనైనా సరే అత్యంత కిరాతకంగా ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేసే టైప్ అన్నమాట. డబ్బులు వసూలు చేసే పద్ధతుల్లో ఇంకా ఆయన్ని మించినోడు లేడు. అలా సొంకాలు వసూలు చేసేవాడు. అందుకే అతన్ని ఒక రాక్షసుళ్ళ చూసేవారు ప్రజలందరూ. అమ్మో వీడు చచ్చిపోతే బాగుండని కోరుకున్న వాళ్ళే తప్ప వీడు బాగుండాలని కోరుకున్న వాళ్ళు ఆ రోజుల్లో ఎవరు లేరు. అంత క్రూరుడు, అంత పాశవికుడు, అంత ఆటవికమైన మనస్సు కలిగినవాడు, కఠిన హృదయం కలిగినవాడు. బాబు చచ్చిపోయేలా ఉన్నాడండి, ఈ పూట వదిలేయండి అన్న కూడా కనికరించడం అనమాట. తిండి లేదండి బాబు, అల్లాడిపోతున్నామండి, ఆ వస్తువులు పట్టుకెళ్ళకండి అన్నా కూడా కనికరించడం అనమాట. బాబు గూడు లేదండి, ఇల్లు స్వాధీనం చేసుకోకండి, ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటే ఎక్కడికి పోతామండి, ఏదో రెక్కలు ముక్కలు చేసుకుని తీర్చుకుంటామండి, ఒక్క కొంత టైం ఇవ్వండి అన్నా కూడా వినే మనిషి కాదన్నమాట. అంటే జాలి, దయ, కనికరం ఇలాంటివేవి హృదయంలో లేనటువంటి నీచమైన స్వభావం కలిగిన హృదయం అది. కనికరం లేని హృదయం, జాలి లేని హృదయం, దయ లేని హృదయం, ప్రేమ లేని హృదయం. ఇంకా అలాంటి హృదయాలను చూసినప్పుడు మనం ఏమంటుంటాం, మన చుట్టుపక్కల కూడా ఉంటారు, అమ్మో వీడు బాగా కర్కోటకుడండి, కఠినుడండి, ఎవరి మాట వినడండి, బాగా దుర్మార్గుడండి అంటారు అనరా, అంటారు కదా. జాలి దయ ఉండదండి, ముక్కు పిండి వసూలు చేసేస్తాడండి, 1 రూపాయికి 10 రూపాయలు వేసేస్తాడండి, అస్సలు కనికరించడండి. ఎంత బతిమలాడినా కనికరించడు, ఎంత బతిమలాడినా ఒప్పుకోడు.
ఉంటారా ఉండరా అలాంటి వాళ్ళు? ఉంటారా ఉండరా? ఆ బోలెడంతమంది ఉంటారు కదా. అలాంటి కేటగిరీకి చెందినవాడే జక్కయ్య. మారతాడన్న ఆలోచన ఉందండి ఇలాంటి వాడు? ఎలా మార్చాలి చెప్పండి ఇలాంటి వాడిని? మీరేమైనా మార్చగలరు ఇలాంటి వాళ్ళని? మందులు ఏమైనా ఉంటాయి పోనీ ఇలాంటి వాళ్ళని మార్చడానికి? ఏ రాజమండ్రి రామారెడ్డి గారు ఉన్నారు కదా, మానస డాక్టరు, మానస హాస్పిటల్, ఆ రామారెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే మందులు ఇస్తాడా? మార్చే మందులు ఉండవు, పిచ్చోళ్ళకి ఇస్తాడు. అక్కడికి వెళ్తే మతి స్థిమితులు లేని వాళ్ళకి, మానసిక రోగులకి వైద్యం చేస్తాడు ఆయన. ఇతడు మానసిక రోగే, కానీ మంచోడు అనుకుంటున్నటువంటి మానసిక రోగి, డబ్బు పిచ్చి పట్టినటువంటి రోగి. మరి రోగి మారాలంటే ఎలాగా? ఎలాగా? అంత ఈజీ కాదు ఇలాంటి వాళ్ళు మారడం. చదవండి ఒకసారి లోకాసువార్త 19వ అధ్యాయం, ఏం జరిగిందో అక్కడ. లోకాసువార్త 19వ అధ్యాయం ఎన్నాళ్ళు మీరు చాలాసార్లు చదివే ఉంటారు, ఒక ప్రత్యేకమైన కోణంలో ఈ సందర్భాన్ని అర్థం చేసుకుందాం. లోకాసువార్త 19వ అధ్యాయం, ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడు. గుత్తదారుడు అంటే మీకు చెప్పాను కదా, టోటల్గా మాట్లాడుకుని తీసేసుకుంటారు అన్నమాట వీళ్ళు. గవర్నమెంట్కి ఇంతని కట్టేస్తారు, మిగిలిన వీళ్ళు వసూలు చేసుకుంటారు. అప్పుడప్పుడు చూడండి, ఇసుక మొత్తం పోగేసి ఒక చోట నిల్వ వేస్తారు. గవర్నమెంట్ దగ్గర ఇసుక అంతా తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు? ఒక చోట నిల్వ వేసేస్తారు. దానికి ఇంతని ఏదో కొంత కట్టేస్తారు. ఆ తర్వాత గోదావరి వచ్చేస్తుంది, ఇసుక దొరకదు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎంత కమ్ముతారు? డబలో త్రిబులు వీళ్ళని బట్టి కొట్టేస్తుంటారు. బాగా అవసరం అనుకోండి 10,000 రూపాయలు ఇసుక 30,000 అయిపోతుంటుంది. అలా కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. మన చర్చి నిర్మాణానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఇంకా పూర్తవలేదు మన నిర్మాణం, ఇంకా జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే రేట్ల మీద రేట్లు విపరీతం. ఎందుకు విపరీతం అంటే అదంతే సిండికేట్ అంటుంటారు చూడండి. అప్పుడప్పుడు సిండికేట్ అంటే అందరూ ఏకమైపోతారనమాట. ఈ వ్యాపారస్తులందరూ ఏకమైపోయి ఒక రేటు పెట్టేస్తారు పేదోడి నోట్లో మట్టి కొట్టేయడానికి. ఆడికి దొరకవు ఇవన్నీ, బాగా రేట్లు పెంచి అమ్మేస్తుంటారు. అలాగా సుంకపు గుత్తదారుడు అన్నమాట ఇతను. అలాగే ధనవంతుడు కూడా. ఈ ధనవంతుడు ధనవంత ఎలా వచ్చిందంటే ముక్కు పిండి వసూలు చేసిందే. జక్కయ్య అని ఒకడు ఉండెను. యేసు ఎవరో చూడాలనుకున్నాడట. యేసు ఎవరో చూడాలని ఎందుకు అనుకున్నాడు? ఆయన మీద ప్రేమతోనా? ఆయన మాటలు వినాలనా? మరి ఇంకెందుకు? ఆ రోజుల్లో యేసుప్రభు వారు ఒక సెలబ్రిటీ, అర్థమవుతుందా? ఆ రోజుల్లో యేసుప్రభు వారు ఎవరు? ఒక సెలబ్రిటీ. సో కాబట్టి ఆయన చూడాలనుకున్నాడు. అసలు ఈయన ఎలా ఉంటాడో చూడాలి. మొన్న నేను హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చాడు. గబగబగబ ఎక్కడి నుంచి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. కారు దగ్గరికి వచ్చాడు, నేను కారు దిగ్గానే సార్ సార్ అంటే వచ్చాడు. ఏంటి బాబు అంటే ఒక ఫోటో సార్ అన్నాడు. సరే తీసుకో అన్నాను. సెల్ఫీ తీసుకున్నాడు. తీసుకుని వెళ్తున్నాను సార్ అన్నాడు. ఇదే మీటింగ్కి రావా అన్నాను, మిమ్మల్ని చూడడానికి వచ్చానని అన్నాడు. వారి దౌర్భాగ్యుడే, నన్ను చూడడానికి వస్తే ఏమవుతుంది రా నీకు? వాక్యం వినడానికి రా అంటే లేదండి, నేను మీ వీడియోలు చూస్తుంటానండి. ఒకసారి మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూద్దామని వచ్చానండి. మిమ్మల్ని చూశాను కదండి, వెళ్ళిపోతున్నానని అంటున్నాడు. అంటే ఈ లేట్ అయిపోంటే ఆ రోజు యూట్యూబ్లో కనబడుతుంటాడు ఈయన, రోజు ఫేస్బుక్లో కనబడుతుంటాడు, వాట్సాప్లో ఈయన వీడియోలు గట్టిగా తిరుగుతుంటాయి. సో ఎవడో ఒకడు షేర్ చేస్తుంటాడు. ఈయన కొంచెం బాగా తెలిసిన పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఒకసారి చూసి వచ్చేద్దాం ఎలా ఉంటాడో. ఎలా ఉంటాం? నీ ముఖం వీడియోలో ఉన్నట్టే ఉంటాం. నేను కొత్తగా ఉంటావా? పోనీ ఏమైనా పరలోకం నుంచి దిగి వచ్చావా? నువ్వేంటో నువ్వెంతో మేము అంతే. మేము గొప్పవాళ్ళు ఏం కాదు. ఏదో 4 మాటలు దేవుని మాటలు చెప్పే మూలాన ఈ ఘనత వచ్చింది. కానీ నువ్వెంతో నేను అంతే, మేము అంతే. ఏ సేవకుడైనా నీలాంటోడే, ఎవరైనా ఒకటే. నీ రక్త మాంసాలే వాళ్ళకే ఉంటాయి. నీకు వేసిన ఆకలే వాళ్ళకే వేస్తుంది. నీకు వేసిన దాహమే వాళ్ళకే వేస్తుంది. వాళ్ళు దేవుని కృప వల్లే బ్రతుకుతున్నారు, నువ్వు దేవుని కృప వల్లే బ్రతుకుతున్నావు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే, కాదండి నేను కొంచెం సెలబ్రిటీ కదండి, చూసి వచ్చేద్దామండి అసలు ఎలా ఉంటాడో చూద్దామండి అని వచ్చిన బ్యాచ్. అందుకనట వచ్చాడట. యేసు ఎవరో అని చూడగోరను కానీ బాగా కొంచెం మనిషి గట్టుడే, కానీ చూడడానికి పొట్టుడు అనమాట. అప్పుడప్పుడు అంటారు పొట్టుడు గట్టుడు అని అంటారు, చూసారా? అలాగే పొట్టుడు జక్కయ్య గట్టుడే, ఆ మాట నిజమేనేమో అనిపిస్తుంది చదువుతున్నప్పుడు.
అప్పుడప్పుడు అంటారు, విన్నారా లేదా మీరు? పొట్టుడైనా కూడా వీడు ఎవడండి? గట్టుడండి, పొట్టుదైనా గట్టిదండి అంటుంటారు కదా. అలాగా నిజమేనేమో అనిపించేలా ఉంటుంది ఇక్కడ ఈ సందర్భం చదువుతున్నప్పుడు. అంటే తెలివితేటలకు పొట్టి పొడుగు తేడా ఉండదు అనుకోండి, కానీ ఆ సందర్భాన్ని ఒకవేళ అర్థం చేసుకుని ఒకవేళ నిజమనుకున్నా, ఇక్కడ ఇతను ఎలా కనబడుతున్నాడు మనకి? పొట్టోడు గట్టోడు. గట్టుడు కాకపోతే అంతమంది దగ్గర ముక్కు పిండి వసూలు చేసేస్తున్నాడంటే, అంతమందిని హడలెత్తించేసి డబ్బులు వసూలు చేస్తున్నాడంటే గట్టుడే కదా. జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడట. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక, అయితే ఎక్కడో ట్రై చేశాడు యేసు ప్రభువారిని చూడడానికి, ఇంకో ఏరియాలో ఎక్కడో అదే ప్రాంతంలో ఇంకో వీధిలోనో ఇంకొక అవతలో ఇంకో ప్రాంతంలోనో ఎక్కడో ట్రై చేశాడు చూద్దామని. ట్రై చేస్తే ఆ గుంపులో పని అవ్వలేదు. అప్పుడు మంచి ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఈ జనాలందరూ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే అలా చుట్టూ తిరిగి ఈ వీధిలోంచి వస్తారు. అంటే ఈ వీధిలోంచి వస్తారంటే మనం ఇలా పరిగెత్తుకుని ఇలా వీధిలోకి వెళ్ళిపోతే అక్కడ మేడి చెట్టు ఉంది, అది ఎక్కి కూర్చుంటే పైనుంచి ఈయన్ని క్లియర్గా చూసేయచ్చు. ఈయన అలా నడుచుకుంటూ పోతాడు, నేను చెట్టు దిగి దిగేసి చూసాను కదా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు అనమాట. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మారాలని వచ్చినోడు కాదు, మారు మనసు పొందుదామని వచ్చినోడు కాదు, యేసు ప్రభు మాటలు విందామని వచ్చినోడు కూడా కాదు. జస్ట్ సెలబ్రిటీ అట, ఆయన ముట్టుకుంటే రోగాలు పోతున్నాయట, చూపు లేనోడికి చూపిస్తున్నాడట, కాళ్ళు లేనోడికి కాళ్ళు ఇస్తున్నాడట, చచ్చిపోయినోళ్ళు కూడా ఏం చేస్తున్నాడట? బతికిస్తున్నాడట. 5 రొట్టెలట, 2 చిన్న చేపలట, అబ్బో వేల మందికి పంచిపెడితే 12 గంపలు మిగిలిపోయాట. అద్భుతాలట, ఆశ్చర్యకార్యాలట, సూచక్రియలట, మహత్కార్యాలట, మామూలుగా లేదట. సెలబ్రిటీ, ఆయన ముట్టుకుంటే చాలు రోగాలు పోతున్నాయట, ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు ఏం పోతున్నాయట, రోగాలు పోతున్నాయట. జనాలు అలా చెప్పుకుంటారు కదా, కథల కథలుగా చెప్పుకుంటారు కదా జనాలు. అవన్నీ విని 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 ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అంత గొప్ప సెలబ్రిటీ మన ఏపుకి వస్తున్నాడంటే మరిప్పుడు ఏం చేయాలి? మనం చూడాలి అంతేనా కదా. మన ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఈ బ్రిడ్జి మీద వెళ్ళాడట, ఈ కొవ్వూరు బ్రిడ్జి మీద. ఓ నిండిపోయిందట బ్రిడ్జి, ఎందుకు? చూడాలని పోతారు, ఎక్కడో షూటింగ్ అవుతుంది అనేసరికి అందరూ ఆగిపోయి పోతారా పోరా? ఎందుకు పోతారు? రోజు సినిమాలలో టీవీలలో కనబడే వీళ్ళు నిజంగా ఎలాగుంటారో చూద్దామని పోతారు షూటింగ్కి. ఈ చుట్టుపక్కల గోదావరి ప్రాంతాల్లో షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, జనాలు ఓ తొండపు తొండలుగా పోతూ ఉంటారు. ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే సరికి కూలి పని మానేసి పోతాడు వీడు. అలా ఉంటుంది. అలా వచ్చిన బ్యాచే ఈ జక్కయ్య. మారదామనేం రాలా, ఎందుకు వస్తాడు మారదామని? అప్పటికి ఆ చెట్టు ఎక్కే సమయానికి కూడా డబ్బు పిచ్చుతూనే ఉన్నాడు. చూసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం మామూలే. మామూలుగా వదిలేస్తే చూసేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను పాత బతుకు మామూలే, అది జీవితం. అయితే ఎక్కాడు. ఎక్కుతుంటే ఎక్కాక ఏం జరిగిందంటే, యేసు ఆ చోటికి నడుచుకుంటూ 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 చెట్టు దాకా వచ్చినప్పుడు, అక్కడ దాకా వచ్చి ఒక్కసారి ప్రభు అలా పైకి చూశారట. ప్రభు అలా పైకి చూసి అప్పుడు ఏమన్నారట, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాల్సి ఉన్నదని అతనితో చెప్పగా షాక్ అయిపోయాడు. నా పేరు ఎలా తెలిసి ఇతనికి? ఫస్ట్ అదే అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి మీ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయి మరియమ్మ అన్నాడు అనుకో, నిన్ను ఏమైపోతావు? గుండె దడకపోతే నీకు నా పేరు ఎలా తెలిసి? ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడు సినిమా చూసినప్పుడు అని గుర్తుపెట్టించినట్టు అనుకుంటావు. నువ్వు తమ్ముడు సినిమా చూసావనో బద్రి సినిమా చూసావనో గుర్తుపట్టలేదు నిన్ను. అతనికి ఏదో తెలిసిపోయింది కాబట్టి నీ పేరు పెట్టి పిలవగలడు, తెలకపోతే పిలవగలడా? పిలవడేరు. అంటే ఒక సినిమా హీరో పిలిస్తేనే నువ్వు హడలెత్తిపోతావు కదా, లేకపోతే జగన్ గారు అలా పోతూ ఏమమ్మా మార్తమ్మ అన్నాడు అనుకో, ఏమైపోతావు? అమ్మ దడకపోతావు. ఏమ్మ సుజాత, ఏమ్మ సుశీల అన్నాడు అనుకో, ఏమైపోతావు? అబ్బో షేక్ వచ్చేస్తే నీకు నా పేరెలా తెలుసు, నా పేరెలా తెలుసు, నా పేరెలా తెలుసు అనుకుంటావు కదా. సెలబ్రిటీ నోటి వెంట నీ పేరు వచ్చింది అనగానే ఏమైపోతావు నువ్వు? అమ్మో షాక్ అయిపోయినాను అంటావు. మరి యేసుప్రభు ఆ రోజుల్లో పెద్ద సెలబ్రిటీ, రాజులే ఆయన చూడాలనుకుంటున్నారు. సామాన్యులుగా అది ఎవరు ఆయన చూడాలనుకుంటున్నారు? రాజులు. హేరోదు కూడా ఆయన ఎవరో చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడట. పిలాతి ఏంటి, హేరోదు ఏంటి, పెద్ద పెద్ద చక్రవర్తులు అందరూ ఆయన చూడాలనుకున్న వాళ్ళే. మరి జక్కే చూడాలనుకోవట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? అలాంటిది ఇప్పుడు జక్కకి షాక్ ట్రీట్మెంట్ ఏంటంటే, అక్కడ దాకా వచ్చి ఆయన ఆగిపోయి బ్యాగ్ చూసి, జక్కయ్య నేను నీ ఇంట ఉండాల్సింది, కమాన్ దిగిరా అనేసరికి
షాక్ అయిపోయాడు. నా పేరు ఎలా తెలుసు, ఎవరైనా చెప్పారంటారా, అసలు నేను ఎక్కడున్నానని ఎలా తెలుసు, ఈయన చూడడానికి ఇక్కడికి వచ్చి చెట్టిక్కని ఎలా తెలుసు, ఇన్ని ఆలోచనలతో డైలమాలో ఉండి దిగిపోయాడు కిందకి. ఆ డైలమాలో ఉండి కిందకి దిగిపోయి రెండుసార్లు ఇంటికి తీసిపోయాడు. ఘనత వస్తుంది కదా సెలబ్రిటీ మా ఇంట్లోకి వచ్చాడంటే, మామూలు విషయమా, మరి మామూలు విషయమా, చాలా ఘనత వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా దైవ సేవకుడు వచ్చాడు అనుకోండి, ఉదాహరణకు నేనే వచ్చాను అనుకోండి, అమ్మ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తానంటే మీరు ఏమంటారు, వద్దంటారా? అసలు మామూలుగా ఉంటుంది ఇంకా, బాబు రండి తొందరగా తీసుకెళ్ళిపోతాను, తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేసి పంపిస్తారు. సో ఒక దైవ సేవకుడు వస్తానంటే అంత ఆనందం వచ్చేస్తుంటే, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తానంటే ఎవరు వద్దంటారు? అది సెలబ్రిటీ. మీ ఇంటికి వస్తానయ్యా, ఈ రోజంతా మీ ఇంట్లోనే ఉంటా అన్నాడు. మళ్ళీ మామూలుగా ఒక గంట ఉండి వెళ్ళిపోవడం కాదు, ఈ రోజంతా ఎక్కడుంటాను, మీ ఇంట్లోనే ఉంటా అని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆ రోజంతా యేసుప్రభు వారు ఎవరింట్లో ఉన్నారట, జక్కి ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు బయట జనాలు ఏమనుకుంటున్నారట, ఏంటి యాత్ర మధ్యలో ఆపేసి ఈయన ఇంట్లో దూరాడేంటి, పోనీ ఏమైనా వెళ్ళడం వెళ్ళడం అయినా మంచోడింటికి వెళ్ళాడా, ఎవడింటికి వెళ్ళాడు ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళానని చాలా సనుగుకొనిరి. ఏ మా ఇల్లు లేదంటయ్యా, మంచోడిని కదా నేను, మా ఇంటికి రావచ్చు కదా, ఈ పనికిమాలోడు ఇంటికి వెళ్ళాలా, ఇంతమంది పొట్టగొట్టినోడు ఇంటికి వెళ్ళాలా, ఇంతమంది భేదలను అన్యాయంగా దోచుకున్నోడు ఇంటికి వెళ్ళాలా, ఇంతమందిని నాశనం చేసిన క్రూరుడు ఇంటికి వెళ్ళాలా, అసలు వీడి హృదయం మొత్తం పొల్యూటెడ్, వీడి హృదయం అంతా ఏమైపోయింది, పొల్యూట్ అయిపోయింది, పొల్యూషన్తో నిండుకుని ఉన్నాడు వీడు, ఇలాంటి క్రూరుడి ఇంటికి వెళ్ళాడని చెప్పేసి అందరు తిట్టుకుంటున్నారట. మరి యేసుప్రభు ఇంటికి వస్తే ఏం చేస్తాడు చెప్పండి, ఆయన పనేంటి చెప్పండి, ఆయన పనేంటి బోధించడం, ఆయన పనేంటి చెప్పండి బోధించడం. ఇప్పుడు జక్క ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఆ రోజంతా జక్క ఇంట్లోనే ఉన్నాడు, ఆ రోజంతా జక్క ఇంట్లోనే ఉన్నాడు, మరి ఆ రోజంతా ఏం చేస్తాడు, యేసుప్రభు వారి జీవితంలో ఒకరోజు కేటాయించబడిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎవడు, జక్కయ్య. గిన్నీస్ బుక్లో ఎక్కించాలి, ఇది మామూలు విషయం కాదు. అది అంటే ఇప్పుడు ఒక్కో చొక్కా ఉందనుకోండి, జస్ట్ షాంపూ వాటర్లో ముంచి తీసేయచ్చు, కానీ ఒక్కో చెక్క ఒక్కొక్కటి ఉందనుకోండి కొన్నంటి కోట్లాగా అయిపోద్ది. దాన్ని ఉతకాలంటే ఒక ప్యాకెట్ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ వేయాలి, అంతే కదా. ఒక్కో దానికైతే ఒక చెంచా సరిపోద్ది, ఒక్కో దానికి సబ్బు జస్ట్ ఇలా రాస్తే సరిపోద్ది, ఒక్కో దానికి మొత్తం సబ్బు అంతా ఏం చేయాలి, అమ్మో రుద్దాలి, ఆ మరకలన్నీ పోవాలంటే అంత అంత ఉంటుంది, గట్టిగా రుద్దాలి, సబ్బు అరిగిపోద్ది, మొత్తం అరిగిపోద్ది, మొత్తం అరిగితే తప్ప ఆ కంపు ఆ మరకలు వదలవు. అంటే ఇప్పుడు బాగా మురికి పట్టిపోయిన గుడ్లు అంటే వాడు ఎవరు, జక్కయ్య. ఓ రోజంతా ఉతకాలి, ఓ రోజంతా ఉతికితే కానీ అది ఏమవదు, సెట్ అవ్వదు. ఆ రోజంతా యేసుప్రభు వారు వాళ్ళ ఇంట్లో చేసిన పని ఏంటి అంటే బోధించుట. ఆయన పనే బోధ, ఆయన పేరే బోధకుడు, రబ్బీ అనగా బోధకుడా, ఆయన పేరే ఏంటట, బోధకుడు. ఏ బోధ, మోమాటము లేని బోధ. అమ్మాయి మార్గంలో ఆయన బోధిస్తూ ఉంటేనట, మాట్లాడుతూ ఉంటే ఆ ఇద్దరు అంటారు, ఆయన మార్గ మధ్యములో మనతో మాట్లాడుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా అంటే, ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటల ధాటికి మన హృదయం ఏమైపోద్ది, మండిపోద్దయ్యా అంటారు. అలాంటి మంట పుట్టించే శక్తివంతమైన మాటలు గల ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ రోజంతా వాష్ చేస్తానే ఉన్నాడు, ఉతుకుతున్నాడు బోధ, ఉతికారేస్తున్నాడు జక్కయ్యని, కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు, ఏమయ్యా జక్కయ్య పుడుతూ ఏమైనా తెచ్చావా, చచ్చిపోయాక ఏమైనా తీసుకెళ్ళిపోతావా, ఎంతమందు సురుబోసుకుంటున్నావు, నీ నిత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు మరణించిన తర్వాత ఏం జరగబోతుందో తెలుసా, ఎంత బాధాకరమైన స్థితిలోనికి వెళతావో తెలుసా, ఎంత వేదన అనుభవిస్తావో తెలుసా, ఇట్స్ టైమ్ టు చేంజ్, నువ్వు మారాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారి మాటలు ఆ మాధుర్యం ఆ బోధ అతని హృదయాంతరంగాలలోనికి వెళ్ళాయో ఆ రోజంతా, నెక్స్ట్ ఏం జరిగిపోయింది, చాలామంది అనుకుంటారు ప్రభు ఏదో అలా జక్కయ్యనేని ఎంట ఉండవలసి ఉన్నది అనగానే మారిపోయాడని అనుకుంటారు, ఉత్తిదే తప్పది, అలా మారతారా, మీరు మారతారా, అలాగా మారతారా, అలా మారరు ఎవరును, ఎవడు మారాలన్నా హృదయంలోనికి ఏం వెళ్ళాలి, బోధ మాట వినుట వలన ఏం కలుగును,
శ్వాస మొగలుగున లోపలికి వాక్యం వెళితేనే మార్పు వస్తుంది. మందు మింగితేనే రోగం తగ్గుతుంది, జేబులు పెట్టుకుంటే తగ్గదు. ఇప్పుడు మందుల షాప్లోకి వెళ్ళి అలా ఒక అరగంట కూర్చొని వచ్చాను అనుకోండి, రోగం తగ్గిపోద్ది నాకు? అంటే మరి చుట్టూ మందులు ఉన్నాయి కదా, రకరకాల మందులు వాసన పీల్చుకుంటే రోగం తగ్గిపోద్దేమో కదా, తగ్గుద్దా? తగ్గదు. నువ్వు మందుల షాపులో కాదు కదా, మందుల కంపెనీలో తిరిగి వచ్చినా నీ రోగం తగ్గదు. రోగం తగ్గాలంటే ఆ ఒక బెళ్ళైనా లోపలికి వెళ్ళి నీ రక్తంలో కలవాలి, అలాగే వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళి హృదయంలో కలవాలి. మందు రక్తంలో కలవాలి, వాక్యం హృదయంలో కలవాలి. ఎప్పుడైతే వాక్యం హృదయంలో కలుస్తుందో అప్పుడే మనిషిలో మార్పు వస్తుంది. అప్పుడు అంటున్నాడట, ఇదిగో నిలువబడి ప్రభు అన్న ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను ప్రభు. బేదలకే అద్భుతం అంటే ఇది, అద్భుతం అంటే ఇది. మామూలుగా పిల్లికి బెచ్చం పెట్టనోడు, ఎంగిల్ చేత్తో కాకిని కొట్టనోడు, ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాడట? బేదలకు ఇస్తున్నాడట. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారి మాటలకున్న శక్తి అలాంటిది ప్రియమైన దేవుని సంఘమా. విన్నాడు, మారిపోయాడు. మారిపోయిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు చూడండి. నేనేమని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, తడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నట. మనిషి హృదయంలోనికి వాక్యం వెళితే, మనిషి మారితే ఆ జీవితంలోనికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో పొల్యూషన్ మెల్లిమెల్లిగా ఏమైపోతుంది? బయటికి పోతుంది. వాక్యం లోపలికి రానంత వరకు పొల్యూషన్ బయటికి పోదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, వాక్యాన్ని ఎక్కువ వినండి, తృణీకరించకండి. ఎంత వింటే మీకు అంత మంచిదండి, నేను చెప్తున్నాను కదా. మీరు ఎక్కువ వాక్యం వింటే ఎక్కువ బాగుపడతారు, ఎక్కువ వాక్యం వింటే ఎక్కువ అభివృద్ధి పొందుతారు, ఎక్కువ వాక్యం వింటే ఎక్కువ సువార్త చేస్తారు, ఇంకెక్కువ మందికి సత్యాన్ని ప్రకటింపజేస్తారు, వాళ్ళు మారుతారు. ఇప్పుడు మేము సెమినార్స్ పెడుతుంటాం 5-10 రోజులు, జనవరి 11 నుంచి 15 వరకు బలభద్రపురంలో జరుగుతాయి సెమినార్లు. ఈ 5 రోజులు ఎలా ఉంటుంది తెలుసా? టిఫిన్ అవగానే వాక్యం మొదలైపోద్ది, మధ్యాహ్నం భోజనం వరకు వాక్యమే, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అవగానే మళ్ళీ వాక్యం మొదలైపోద్ది. సాయంత్రం 5-6 అయ్యాక స్నాక్స్కి టీకి టైం ఇస్తాం, ఒక గంట. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి పిల్లలందరూ వచ్చేస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు, రాత్రి పగలు అక్కడే ఉంటారు, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకొని. సో 5-6 అవగానే మళ్ళీ సభ మొదలైపోద్ది, టీ తాగి బిస్కెట్లు తిని ఏదో మొత్తం మీద స్నానాలు అవి చేసి వచ్చి కూర్చుంటారు. మళ్ళీ 9:30-10 దాకా వాక్యం, అప్పుడు ఫోన్ చేసి వాక్యం డిస్కషన్ చేసుకుని పడుకుని పోతారు. మళ్ళీ పొద్దునే మళ్ళీ లేచిపోతారు, అంత రెడీ అయ్యి కూర్చుని కానీ టిఫిన్ అవగానే మళ్ళీ వాక్యం. అలా 5 రోజులు వాక్యంతో ఉదక స్నానం చేయించేస్తాం. ఇలాంటి ప్రసంగాలు ఒకటి వింటేనే వాళ్ళ హృదయంలో గొప్ప మార్పు వస్తుంటే, 5 రోజుల పాటు వాళ్ళు అలా వాక్యం వింటూ వింటూ ఉంటే 5 రోజు చాలామంది వెళ్ళటానికి ఇష్టపడరు, మమ్మల్ని పట్టుకుని ఏడుస్తుంటారు, అన్న అప్పుడే సెమినార్లు అయిపోయా, సంక్రాంతికి అత్తోరింటికి వెళ్ళట్లేదు ఈ మధ్య, అందరు అక్కడికి వస్తున్నారు, అన్న అప్పుడే వాక్యం అయిపోయిందా, వెళ్ళాలంటే బాధకుందన్న, మనసుకు బాధకుందన్న, ఇంకో 2 రోజులు ఉంటే బాగుందన్న అంటారు. మాకు బాగానే ఉందిరా, ఇంకో 2 రోజులు పెట్టాలని, కాకపోతే ఒత్తి అందదు మరి, ఎందుకంటే తక్కువ మంది వస్తారా, పూటకి 100 కేజీలు బియ్యం ఎగిరిపోతుంటాయి, టిఫిన్లు అంటే మాటలా 3-2 డేక్సేలు ఎగిరిపోతుంటాయి. సో ఏదేమైనా ఆ వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, మొన్న సంవత్సరం 100 మంది బాప్తిస్మం పొందారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 100 మంది బాప్తిస్మం అంటే మాటలా చెప్పండి, ఒకేసారి 5 రోజుల సభల్లో 100 మంది. అందుకే కల్పన కథలు ఉండవు, కట్టు కథలు ఉండవు, సమయాన్ని వృధా చేయడం ఉండదు, ఇలాగే లోతైన సత్యంలోనికి ప్రజలను నడిపించడం తప్ప వేరే ఏది ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే, జక్కయ్య నేడంతా నీ ఇంట్లో ఉండాలంటే ఒకరిని మార్చడానికి రోజంతా కేటాయించాలంటే కేటాయించాలి, తప్పదు. నేను ఎందుకంటాను, నువ్వు ఎవరైనా మారాలనుకున్నావా, ప్రార్థన కదా అక్కడికి లాక్కొచ్చే అంటాను. 5 రోజులు కూర్చోబెట్టి ఏదో విధంగా నువ్వు ఏదో విధంగా మా ఏ విధంగా పిలుచుకొస్తావో పిలుచుకునిరా, కూర్చోబెట్టి 5 రోజులు. 5 రోజుల తర్వాత అతనిలో ఒక బలమైన మార్పు రాకపోతున్నాను అడుగంటాను. వస్తుంది, వాక్యానికి శక్తి ఉంది, మనం దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. వాక్యం చాలా శక్తివంతమైంది, జక్కయ్యనే మార్చేసింది. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను బీదలకంటే ఎన్ని కుటుంబాలు బాగుపడిపోయి ఉంటాయో ఆ రోజు. నిజమే కదా, మరి అతను ఆస్తిలో సగం బీదలకు పంచిపెట్టేలా చేసాడు యేసుక్రీస్తు ప్రభు.
అంటే ఎన్ని కుటుంబాలకు మేలు చేశాడో ఒక్కడు మారటం వల్ల కొన్ని వందల కుటుంబాలకు ఏం జరిగింది? మేలు జరిగింది. ఇప్పుడు అతను సగం బేదలకు ఇచ్చాడంటే ఆ బేదలందరూ బాగుపడ్డట్టేగా. ఇప్పుడు ఈ బేదలందరూ బాగుపడ్డారంటే కారణం ఎవరు? యేసుప్రభు వారు. మీ ఆయన మందు మానేశాడు అనుకో, మీ ఆయన ఒక్కడికే ఉపయోగం కాదు, కుటుంబం అంతటికి ఉపయోగమే. పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి హాస్పిటల్ బిల్లు తగ్గుతాయి, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, మనశ్శాంతి పెరుగుతుంది. అబ్బా, ఒక్క తాగుడు వల్ల ఎన్ని లాభాలు మానేస్తే, ఒక్క తాగుడు మానేస్తే ఎన్ని లాభాలు. అలాగే ఒక్క పాపి మారితే పరలోకంలో గొప్ప సంతోషం, పరలోకపు తండ్రి ఎదుటి దూతలు ఎదుటి గొప్ప సంతోషం. వాళ్ళ జీవితాల్లో వెలుగు, ఆనందం నిత్యం ఉంటాయి. దానికి కారణం వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వాక్యాన్ని ఇప్పుడు తృణీకరించకండి. వాక్యం దొరుకుతున్నప్పుడు చక్కగా వినండి, నేర్చుకోండి, బాగుపడండి. అనేకులకి సత్యాన్ని వేదజల్లే ప్రయత్నం చేయండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్.